ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడవగు మా తండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాము తిరిగి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ పిల్లలతో మాట్లాడుటకు మీ వాక్యమును బట్టి మా బ్రతుకులను సరిచేసుకొని మీ చిత్తమును జరిగించుటకు మీరిచ్చిన మరి యొక్క అవకాశమునకై మిమ్మును స్థుతిస్తున్నాము మా మనోనేత్రములు వెలిగించండి వినబడుతున్న ప్రతి మాటను వినుటకు మాత్రమే పరిమితం చేయక మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైనా దేవుని పిల్లలరా ప్రభు నామమును బట్టి ఆయన కృపను బట్టి మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబిల్ మెసేజెస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మధ్యకు రావడం మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రిల్లరా ఈ లాక్డౌన్ సమయంలో చర్చిలు ఓపెన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం వారు కల్పించిన మరి చర్చిలలో సమూహంగా ప్రజలు సమావేశమవడం అంత ఆరోగ్యకరము కాదు అని జైశాలి గారు సూచించిన మేరకు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నడపబడుతున్న కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చిలన్నీ కూడా కొంతకాలము ఇలాగే తమకు తాముగా లాక్డౌన్ కొనసాగించుకుంటూ ఉన్నాయి మీరు కూడా ఇండ్లలోనే ఉండండి సేఫ్గా ఉండండి మరి మనము బంధింపబడి ఉన్న వాక్యము బంధింపబడలేదు అన్నది మీరు చూస్తున్న వాస్తవం ప్రిల్లర సందర్భంగా జైశాలి గారి మాటలకు ప్రేరేపితులై ఎంతోమంది మా గురించి ఆలోచిస్తున్నారు మాలాంటి సేవకుల కొరకు ఆలోచించే ప్రతి ఒక్క దేవుని కుమారునికి దేవుని కుమార్తెకు మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులరా నేటి దినాన ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను అదే రొట్టె రుచిగల రొట్టె లేదా రుచిగల భోజనం ప్రిల్లర మనుష్యులు బ్రతకడానికి ప్రాథమికంగా మూడు అవసరాలు ఉంటాయి అంటారు అందులో రోటీ కపడ ఔర్ మకాన్ అంటారు మరి కొంతమంది అయితే గాలి నీరు ఆహారం బ్రతకడానికి అవసరము అంటారు అయితే ప్రాథమికంగా ప్రథమంగా చెప్పుకునేది మాత్రం గాలి నీరు ఆహారం ఈ ఆహారము మనిషి బ్రతకడానికి అవసరమే అయితే మనిషి అందులో రుచికరమైన ఆహారం తినాలి రుచికరమైన భోజనం చేయాలి అని ఆశపడుతూ ఉంటాడు రుచిగల ఆహారం తినడంలో తప్పే ఉందండి రుచిగల భోజనం చేయడంలో తప్పే ఉందండి అని మీలో చాలామంది అనుకోవచ్చు కానీ వాక్యంలో దేవుడు హెచ్చరించిన ఒక మంచి హెచ్చరికను ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ భూమి మీద మనకు అన్ని అనుభవించే హక్కు ఉంది కాదనడం లేదు కానీ ఆ హక్కులో కొన్ని పరిమితులు ఉంటాయన్నది కూడా మీరు ఆలోచించాలి ముఖ్యంగా దేవుడు రాయించిన ఒక మాటను మీరు గనక జాగ్రత్తగా ఆలోచించి దాని వెనక భావాన్ని గ్రహించగలిగితే నేనేం చెప్పదలుచుకున్నాను అనేది మీరు సులువుగా గ్రహించగలరు దయచేసి మీ బైబిల్ తెరిచి రోమపత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా దాని భావాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా భయపడాలి ఎందుకు అని అంటే మనిషి దేనివలన బ్రతుకుతున్నాడో ఆ భోజనము వారికి ఉరి ఉరి అన్నాడు ఊరి పిల్లల మనిషి చక్కగా బ్రతకడానికి అవసరమైన భోజనం ఊరవ్వడం ఏంటి అని అనుకుంటున్నారేమో ఒకనాడు సకల విధములైన ఆహార పదార్థాలను సృష్టించి వాటిని అనుభవించమని తినమని ఇచ్చింది దేవుడే వాస్తవానికి ఆదాము పాపము చేయకముందు ఆదాముకు బాధ లేదు ఆకలి బాధ లేదు కానీ ఆహార పదార్థాలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే తిని సంతోషించడానికే ఆకలి బాధ కాదు ఉదాహరణకు మన పిల్లలు సరదాగా ఐస్ క్రీమ్ తినాలి చాక్లెట్ తినాలి ఈ చాక్లెట్ ఈ ఐస్ క్రీమ్ ఉన్నాయే ఆకలి తీర్చడానికి కాదు ఆకలి కోసం తినరు ఎవరు మరి ఎందుకు తింటారు అంటే ఆనందం కొరకు తృప్తి కొరకు సంతోషం కొరకు అంటే ఒకనాడు దేవుడు ప్రకృతిలో ఇచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా మనిషిని సంతృప్తిపరచడానికి సంతోష పెట్టడానికి మనిషి ఉల్లాసంతో ఉండడానికి అయితే మనిషి పాపం చేసి ఆ భోజనాన్ని అవసరంగా మార్చుకున్నాడు పాపం చేయడం వలన ఆకలి బాధ అనేది మనిషికి వచ్చింది ఆ ఆకలి బాధ రావడం వలన ఆహారం తప్పనిసరి అయింది గనుక మనిషి దేవుణ్ణి కూడా విడిచిపెట్టి ఆహార సంపాదన కొరకు పరుగులు తీస్తున్నాడు ఆ భోజనం కొరకు దేవుణ్ణి కూడా విడిచిపెడుతున్నాడు అందుకే దేవుడు మనిషికి ఏదైతే దేవుని నుండి మనిషిని దూరం చేస్తుందో దాన్ని శపిస్తాడు దేవుడు అందుకే మనిషికి దేవుడిచ్చిన శాపములలో ఒక శాపం ఒరే నీ భోజనమే నీకు ఊరి అవుతుంది అన్నాడు నీ భోజనమే నీ ఊరి అంటే ఈ మానవ జాతి దేవునికి దూరమైతే ఈ మానవజాతి దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే వారు తినే భోజనాన్ని కూడా దేవుడు శాపంగా మారుస్తాడు ఉరిగా మారుస్తాడు అందుకే ఈరోజు ప్రపంచ ప్రజల ఆహార అలవాట్లను చూడండి వారి ఆహార పదార్థాలను చూడండి ఏం తినాలన్నా భయమే ఏ పదార్థంలో చూసినా విషతుల్యమే ఏది చూసినా కలుషితమే మంచి గాలి పీల్చలేరు మంచి నీటిని తాగలేరు మంచి ఆహారం తినలేరు ఎందుకు ఇది దేవుని శాపం ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా వారి భోజనము వారికి ఉరిగా మారిపోయిందన్న సంగతి మీరు దేవుని కోణంలో దేవుని శాపంగా మీరు ఆలోచిస్తే మీకిష్టమైన మీ భోజనాన్ని మీరు ఆనందించే మీ భోజనాన్ని రుచికరంగా ఆస్వాదించే మీ భోజనాన్ని మీకు ఉరిగా మార్చేవాడు ఉరిగా ఉపయోగించేవాడు మరొకడున్నాడు అది ఎలాగో హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి వాడు వాడు అనగానే అపవాది వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు వీడు ఎవడం మీకు తెలుసు అపవాది ఉరులు ఒగ్గి ఉరులు అంటే ఉరి అంటే ఒకటి ఉరుళ్ళు అంటే ఒకటి కంటే ఎక్కువ దేవుని కొరకు పరుగులు తీస్తున్న దేవుని కొరకు వద్దకే పరుగులు తీస్తున్న మనిషి పాదాలకు ఉరి పెట్టాడండి అపవాది గాలం వేస్తున్నాడట ఉరి పెడుతున్నాడట చిక్కించుకుంటున్నాడట తన సంచి నింపుకుంటున్నాడట ఏముందో చూడండి కంటిన్యూగా వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు మనము చేపలు పట్టే విధానం గుర్తొస్తుందో చూడండి గాలం వేసామనుకోండి ఆ గాలానికి చేప గుచ్చుకోగానే లాగేస్తాం మనం అంటే మనము ఎలాగైతే గాలం వేసి చేపలను పట్టుకుంటామో మనుషులకు కూడా గాలం వేస్తాడట వాడు జాగ్రత్తగా ఇక్కడ మీరు ఆలోచించండి గాలం వేసినప్పుడు చేపను పట్టాలి అనుకున్నాం గాలం వేశాం ఏదో మనం గాలం కొనుక్కున్నాం కదా దారానికి కట్టాం కదా దాన్ని కర్రకు కట్టాం కదా అని ఏదో ఆ నీళ్ళల్లో వేసి మీరు కూర్చుంటే చేపలు పడవు చేపలు మీ మీకు ఆహారం మీకు ఆహారమైన ఆ చేపలు మీ గాలానికి చెక్కాలంటే మీరు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు అదేమిటంటే మీకు ఆహారమైన మీ చేపలు ఆ చేపలు మీకు దక్కాలంటే వాటికి ఆహారమైన దానిని ఆ గాలానికి పెడతారు అంటే మీకు ఆహారమైన చేప గాలానికి చెక్కాలంటే చేపకు ఆహారమైన పదార్థాన్ని ఏదో ఆ గాలానికి పెట్టాలి ఎంత టెక్నిక్ అంటే అంటే దాని ఆహారాన్నే దానికి ఎర్రగా వేసి దాన్ని పట్టుకుంటున్నాం దాని ఆహారాన్ని దానికి ఎరగా వేసి దాన్ని పట్టుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే దాని ఆహారం దానికి ఊరయ్యింది ప్రిల్లరా ఈ టెక్నిక్ మనకే తెలుసు అనుకుంటే పొరపాటు అపవాది కూడా మనలను పట్టుకోవడానికి వాడు పెట్టిన ఎర్ర ఇంకా చెప్పాలంటే ఊరి మన భోజనమే అంటే మన భోజనంతో మనలను పట్టుకోగలడా వాడు లాగేయగలడా అంటే లాగేయగలడు నీకు అవసరమైన చేపకు దాని ఆహారాన్నే దానికి పెట్టినవి ఎలా లాగేయగలం ఆ గాలానికి మాంసం పెడతావు లేదంటే వానపాములు పెడతావు లేదంటే చికెన్ ముక్క పెడతావు అదేం చేస్తుంది గాలం నీళ్ళల్లో పడగానే గాలం కనపడదు కదా దానికి నువ్వు మహాకంత్రివి కదా దానికి మాంసం ముక్క తొడిగావు పాపం గాలం కనపడద్దు దానికి ఏదో మాంసం ముక్క నా కోసం వచ్చిందనుకుని చేప మింగేస్తుంది మింగేసి వెళ్ళిపోయేటప్పుడు గాలం గుంజినట్లు అవుతుంది కదా వెంటనే టక్కన లాగేస్తాడు వేటగాడు పాపం ఆ మాంసపు ముక్క లోపల ఉన్నటువంటి ఆ బలమైన ముళ్ళుందే చేపను చీల్చుకొని బయటకు లాగే లాక్కొచ్చేస్తుంది అపో అది కూడా నీకు ఏది ఆహారమో ఏది ఇష్టమో నీ రుచిగల భోజనంతో నీ రుచిగల రొట్టెతో నిన్ను పట్టేయటం వాడ అలవాటు చేసుకున్నాడు అందుకే ఏమంటున్నాడు వారి ఆహారము వారికి ఉరి వారి ఆహారమే ఉరి అంటే ఆహార పదార్థములు అనే ఊరి వేసి కూడా అపవాది మనలను లాగేయగలడా అంటే లాగేయగలడు మన మొట్టమొదటి తల్లిదండ్రులండి ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు ఎలా పడిపోయారు జస్ట్ పండండి పండు ఆహార పదార్థం ఎలా కనబడిందట అవ్వకి ఇది కనులకు రమ్యమైనది ఆహారమునకు మంచిది కనులకు రమ్యమైనది ఆహారమునకు మంచిది అని చూసి వెళ్ళిపోయిందట పడిపోయిందా అపవాది ఊరిలో పడిపోయిందా పడిపోయింది ఆదాము పడిపోయాడా పడిపోయాడు ఇక ఈ రుచిగల భోజనము మనకు ఎలాగూ ఉరి అవుతుందో మరొక అద్భుతమైనటువంటి వచనాన్ని మీకు చూపిస్తాను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము దయచేసి చూడండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం కాడు యాకోబు కలగూర వంటకము యాకోబు ఎవరో తెలుసు కదండి మీకు ఏషావు యాకోబు వీళ్ళిద్దరూ ఇస్సాకు పిల్లలు ఏషావేమో వేటగాడుగా పొలం పొలములోకి లేదంటే అడవులోనికి వెళ్ళి వేటాడేవాడు యాకోబు తల్లి దగ్గరే ఉండేవాడు వంట నేర్చుకున్నాడు మంచి వంట చేయగలడు యాకోబు ఒకనాడు యాకోబు ఏం చేస్తున్నాడంటే అంటే కలగోర వంటకం వండుకుంటున్నాడట ఏషావు అలిసిపోయి వేటకు వెళ్ళి వేట దొరకక బాగా అలిసిపోయి ఇంటికి వచ్చాడు పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను కూర చూడగానే ఎలా కనపడిందట ఎర్ర ఎర్రగా ఆ ఎర్ర ఎర్రని దానిలో నుంచి కొంచెం నాకు పెట్టవా అని అడిగాడట ఆ రోజు నుంచి అతనికి ఎర్రనివాడు అని పేరు వచ్చింది ఏదోము ఏదోము అంటే ఎర్రనివాడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చూడగానే ఆ ఎర్రగా ఉన్నది అట్రాక్షన్ ఆకర్షణ చూడగానే ఎర్రగా కనబడిందట అట్రాక్షన్ ఏమండి మనకి ఏదైనా ఎర్రగా ఉంటే నచ్చుతుందండి ఎర్రగా ఉంటే నచ్చుతుంది ఎందుకంటే దానిలో ఆ అట్రాక్షన్ అంతవరకు ఎందుకు మీరు సిగ్నల్ లైట్స్ చూడండి రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ చూసినా లేదంటే రైల్వే సిగ్నల్స్ని మీరు చూసినా ఎల్లో గ్రీన్ రెడ్ మూడు ఉంటాయి ఈ మూడు లైట్లను మీరు గమనించండి అవి వెలిగినప్పుడు మీరు చూస్తే ఎల్లో కంటే గ్రీన్ కంటే రెడ్ బ్రైట్గా ఉంటుంది ఎందుకు ముందుకు వచ్చినట్లుగా మీకు కనబడుతుంది అంటే ఆ లైటింగ్కు ఉన్నటువంటి ఎరుపుకున్నటువంటి తరంగ దైర్ఘ్యం అంటారు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎరుపు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది అందుకే మనకి ఏ ఏదైనా ఆ ఎరుపు అనేది అట్రాక్షన్గా ఉంటుంది చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఇదిగో నా ఉన్నటువంటి ఆ చైర్ మీద ఉన్నటువంటి క్లాత్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటుందో ఏషావుకు కూడా కూర చూడగానే ఎర్ర ఎర్రగా కనబడిందట అన్నీ ఎర్రగానే ఉంటే నచ్చుతాయి మనకి తినే కూర ఎర్రగుండాలి కట్టుకునే చీర ఎర్రగా ఉండాలి పెళ్ళి చేసుకునే ఎర్రగా ఉండాలి అన్నీ ఎర్రగా ఉంటే మనకు నచ్చుతాయి కదా ఇక ఏషావుకు ఉన్నటువంటి మరో టాలెంట్ ఏమిటంటే కూర చూడగానే దాని రంగును బట్టే దాని టేస్ట్ ఎలా ఉంటుందో పసిగట్టేశాడు మళ్ళీ కూడా చాలామంది ఉంటారండి ఉదాహరణకు చేపల కూర ఉందనుకోండి పైన ఎర్రగా నూనెతో తేలుతూ ఉంటే కంటితోనే చూసి చెప్పేస్తారు కొంతమంది టాలెంటెడ్ బా కూర అద్దరిపోయింది అంటారు అదే నల్లగా ఉందనుకోండి అబ్బో ఇదేదో అయిపోయింది తినకూడదు చూసారు అంటే కళ్ళతోనే అది ఎలా ఉందో చెప్పగలిగినటువంటి టాలెంట్ కొంతమందికి ఉంటుంది ఇంతకీ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరికీ ఫాదర్ వేసావు చూడగానే కూర ఎర్రగా ఉంది అంతే ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో నుంచి కొంచెం నాకు పెట్టవా అని అడిగాడు ఏమండి అప్పుడు ఒక బేరం పెట్టాడండి యాకోబు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడో ఓ కండిషన్ పెట్టాడు ఏంటి ఆ కండిషన్ ఇదిగో నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేసాయి నీ జ్యేష్టత్వ హక్కును నాకు ఇచ్చాయి నేను నీకు ఈ కూర ఇచ్చేస్తాను అన్నాడు జ్యేష్టత్వపు హక్కు అంటే పెద్దవాడైనందుకు వచ్చే స్పెషల్ హక్కు అంటే పెద్దవాడైన వానికి స్పెషల్గా ఒక హక్కు ఉంటుందంటే ఉంటుంది ఏంటది మన ప్రాంతాలలో అనుకోండి ఉదాహరణకు మా ప్రాంతాల్లో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఆస్తి పంచేటప్పుడు తండ్రి చిన్నవాడికంటే పెద్దవాడికి కాస్తంత ఒక గజం రెండు గజాలు స్థలం ఎక్కువ ఇస్తాడు ఎందుకు అని అంటే జ్యేష్ఠ భాగం అండి పెద్దవాడైన వాడికి ఇవ్వాలండి అంటే ఒక కనీసం ఒక అడుగైనా ఎక్కువ ఇస్తారు అంటే పెద్దవాడైనందుకు కాస్త ఆస్తిలో కొంచెం ఎక్కువ వస్తుంది జ్యేష్ఠ భాగం అంటారు అది మన ప్రాంతాలలో మనకున్నటువంటి లొకాలిటీలో మనకున్నటువంటి సాంప్రదాయం కానీ ఇస్రాయేలీలలో లేదంటే ఆ రోజు ఉన్నటువంటి దేవుని పిల్లల్లో జ్యేష్టత్వము అంటే వాళ్ళకు వచ్చే ప్రత్యేకమైన హక్కు ఏంటో తెలుసా వారసత్వం దేవుని వారసత్వం దేవుని ఆశీర్వాదము పొందే హక్కు పెద్దవాడికే ఉంటుంది అబ్రహాము అబ్రహాం తర్వాత దేవుడు ఇస్సా ఇసాకును ఆశీర్వదించాడు ఇసాకు తర్వాత ఆ ఆశీర్వాదం ఎవరికి రావాలి అంటే ఏషావుకు రావాలి యాక్చువల్గా ఏషావుకు రావాలి కానీ ఎవరికి వచ్చింది ఏకవకు వచ్చింది మనం అందుకే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పుకుంటున్నాం చరిత్రలో యాశావు పేరు రావాలి వాస్తవానికి కానీ యాకోబు పేరు వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే ఆకలితో వచ్చినటువంటి ఏశావు ఎర్ర ఎర్రగా ఉన్న కూరను చూసి అందులో కొంచెం నాకు పెట్టవా అని అడిగాడు దానికి యాకోబు అన్నాడు నీ జ్యేష్టత్వ హక్కును నేను నాకు ఇచ్చేసి నేను నీకు ఈ కూర ఇచ్చేస్తాను అన్నాడు అప్పుడు ఏషావు ఏం ఆలోచిస్తున్నాడో చదవండి ఖండంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి అమాయకుడు అది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై వచనంలో నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతనికి ఏదో మనం అనబడిను అందుకు ఏకబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు నేను చావుబోచున్నాను నేను చావుబోచున్నాను కదా ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు ఏమండి ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూటే కదండి అంతకు ముందు కూడా చేయలేదా కొన్ని రోజుల నుంచి ఏమైనా ఉన్నాడా లేదు ఆ పూటే కానీ ఎలా ఆలోచిస్తున్నానంటే అంటే కదా నువ్వు చావబోతున్నావా ఒక పూట తిండి లేకపోతే చస్తారా అండి ఎవరైనా యాభై ఆరు రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు యాభై ఆరు రోజులు అండి నిరాహార దీక్ష చేశాడు యాభై ఆరు రోజులకు చనిపోయాడు ఆయన అలాంటిది ఒక పూట కూటి కొరకు ఒక పూటే చచ్చిపోతారు ఎవరైనా తినకపోతే అంటే నీలో ఉన్నటువంటి ఆ కోరిక ఉందే ఆ రుచికరమైన భోజనం తినాలనే కోరిక నీ చేత అలా అనిపిస్తుంది కొంతమంది అంటారులేండి అబ్బా ఆ కూర తినకపోతే బతకడం వేస్ట్ రా ఏం తినకపోతే ఏంటి ఆ కూర తినకపోతేనా ఆ స్వీట్ తినకపోతేనా ఆ చికెన్ తినకపోతేనా ఆ మటన్ తినకపోతేనా ఆ బిర్యానీ తినకపోతేనా అంటే నీ భోజనం నిన్న ఎలాగా లొంగ తీసుకొని నీకు ఊరి అవుతుందో జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు నేను చావబోచున్నాను కదా అంటే ఆ క్షణానికి చేష్ట తపు హక్కు అనేది కూడా చాలా నీచంగా కనబడుతుంది చాలా చిన్నదిగా కనబడుతుంది ముందు తిండి తినాలి ముందు తినాలి చూస్తున్నటువంటి ఆ ఎర్ర ఎర్రని కూర ముందు తన జ్యేష్ఠత్వ పనికిరానిదిగా కనిపించింది ఆ రోజు చేసేకి నేను చావుబోతున్నాను కదా ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు ఇచ్చేసాడు తీసేసుకో నువ్వే తీసేసుకో ఇచ్చేసాడు భోజనం చేశాడు హాయిగా ఉంది తృప్తిగా ఉంది మనసు తృప్తిగా ఉంది ఉల్లాసంతో ఉంది హ్యాపీ తర్వాత ఏం జరిగిందో తెలుసా తర్వాత ఏం జరిగిందో తెలుసా ఫిబ్రయోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవచనం నుంచి ఒక్క పోటే అది ఒక్క పోట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారేమో చూసుకోండి అంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ తప్పు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అన్నాడు ఏశావు ఒక పూట కూటి కొరకు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు వదిలేసుకున్నాడు పిల్లలా మనం కూడా ఏదో ఈరోజు ఒక భోజనం గురించి మాత్రమే కాదు మనం మనలో కూడా ఒక పూట కూటి కొరకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒక పూట కూడు ఒక పూట ఆనందం ఒక గంట ఆనందం ఒక ఐదు నిమిషాల ఆనందం దేనికోసము దేవుణ్ణి వదులుకుంటున్నావో అలాంటి వాళ్ళు అందరున్నారు దేనికోసమైనా కావచ్చు అది ఒక పూట భోజనమా ఒక గంట ఆనందమా లేదంటే ఐదు నిమిషాల సుఖమా లేదంటే మరి ఒకటా మరి ఒకట ఎవరైనా సరే ఇదిగో ఏశావుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఏసావ్ అలాంటి వాడట ఒక్క పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు ఏం జరిగిందో తర్వాత ఎందుకోనండి ఏదైనా కొంత కొంత కొంతకా కొంతకాలమేనండి మనల్ని సంతోషపెట్టేది అది భోజనమా మరొకట మరి ఒకట ఏదైనా కావచ్చు ఈ ప్రపంచంలో అండి మనిషి అండి ఎక్కడో ఆనందం ఉంది ఎక్కడో ఆనందం ఉంది దేనిలోనూ ఆనందం ఉంది ఎందులోనూ సుఖం ఉంది అని వెంపర్లాడుతూ పరుగులు తీస్తున్నాడు అది ఏదైనా కావచ్చు వ్యభిచారమా స్త్రీయా ధనమా ఆహారమా భోజనమా ఏదైనా కావచ్చు ఆ సుఖం కొద్ది క్షణాలే అది మిమ్మల్ని సంతృప్తిపరిచేది కొద్ది నిమిషాలే కొంతవరకు ఆ సుఖం ఆ తర్వాత నీ దేవుడు గుర్తొస్తాడు నీ వాక్య దేవుని వాక్యం గుర్తొస్తుంది నీ బ్రతుకేంటో గుర్తొస్తుంది కానీ ఈ లోగా చేయి దాటిపోతున్న పరిస్థితి వేసవ పరిస్థితి కూడా అదే ఆ పూటకు భోజనం చేశాడా భోజనం ఎంతసేపు మూడు గంటలు ఉంటుంది ఆ భోజనం చేసిన తర్వాత పది నిమిషాలు వాస్తవానికి తృప్తి అయితే పది నిమిషాలే ఎందుకంటే తింటున్నంతసేపే కదండి ఈ నాలుగు మీద ఆహారం నిలిచేది ఆహారం నాలుగు మీద ఎంతవరకు ఉందో అంతవరకే రుచి తెలిసేది ఏ పదార్థమైనా తిను ఈ బెత్తెడు నాలుకను అంతవరకే దాని రుచి తెలుస్తుంది బెత్తెడు నాలుక దాటి లోపలికి వెళ్ళిందా నువ్వు తిన్నది పంచభక్ష పరమాణాలైనా గడ్డ అయినా రెండు ఒకటే లోపలికి వెళితే అంటే నాలుక మీద నీకు ఆహారం ఉన్నంత వరకు అది నీకు తృప్తినిస్తుంది ఆ తర్వాత నువ్వు మర్చిపోతావు ఏషవు కూడా అంతే ఎర్ర ఎర్రగా కనబడి నా కూరని చూశాడు ఏమండి పది నిమిషాలు తిని ఉంటాడు సుఖం అనుభవించి ఉంటాడు మూడు గంటల్లో అది అరిగిపోయి ఉంటుంది ఆ తర్వాత ఏం గుర్తొచ్చిందట దేవుని ఆశీర్వాదం ఆశీర్వాదం పొందగోరి ఏం చేశాడు అప్పుడు దేవుని ఆశీర్వాదం కొరకు ఏమొస్తున్నాయట కన్నీళ్ళు విడుచుచ్చు కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళకి కరిగిపోతామండి కదా ఎవరైనా తప్పు చేసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నారనుకోండి ఆ కన్నీళ్ళకి మనం కరిగిపోతాం ప్రభుత్వాలు కరిగిపోవచ్చు న్యాయమూర్తులు కరిగిపోవచ్చు కానీ కొన్నిసార్లు ఒక ఆయన కన్నీటికి కూడా కరగడండి ఎవరో తెలుసా నీ కన్న తండ్రి నా కన్న తండ్రి దేవుడే పరలోకముందున్న దేవుడు న్యాయమూర్తి కొన్ని కొన్ని సందర్భాలకు వచ్చేసరికి ఆయన కన్నీళ్లకు కరగడు ఎలా చూడండి ఏశావు గురించి ఏ నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక్క విసర్జించబడ్డాడు బ్రీలరా చాలామంది సేవకులండి కన్నీటి ప్రార్థన చేయండి కన్నీటి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తారు సంఘంలో వాళ్ళని కన్నీటి ప్రార్థన చేయమంటారు ఇంతకీ దేనికి ఉద్యోగాల కొరకు కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు కొరకు కొంతమంది ఇళ్ళు కట్టుకోవడానికి కొంతమంది ఆస్తులు కొనుక్కోవడానికి కొంతమంది దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు ఏమండి నీకు కావలసిన వాడన్నిటికీ నువ్వు కన్నీరు పెట్టేసుకొని కన్నీరు మున్నీరు అయిపోతుంటే దేవుడు వింటాడు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ ఏషావు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఏషావు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు తర్వాతట దేవుని ఆశీర్వాదం కొరకు శ్రద్ధగా వెతికాడు ఎంత శ్రద్ధ అండి శ్రద్ధగా కానీ మారు మనసు పొందడానికి అతనికి అవకాశం దొరకలేదట అదేంటండి దేవుడు ప్రేమమయుడు కదా కరుణమయుడు కదా కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసి మారు మనసు పొందుతానంటే అవకాశం ఇస్తాడు కదా అని చాలామంది ఈరోజు మారొచ్చులే టైం ఉందలే ఎప్పటికైనా మారొచ్చులే కొంతమందిని చూడండి ఏమయ్యా ఆ వాక్యం వింటున్నావు కదా బాప్తిజం తీసుకోవా అంటే నేను క్రిస్మస్కి తీసుకుంటా అంటాడు లేదంటే మా పిల్ల పెళ్ళైన తర్వాత తీసుకుంటా అంటాడు లేదంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటా అని అంటాడు టైం ఇవ్వడు దేవుడు దేవుడు ఇచ్చిన టైంలో అయిపోవాలి దేవుడు నీకు సమీపముగా ఉన్నప్పుడే నీ ఆయన్ని వేడుకోవాలి మారాలి ఏషావు మారడానికి అవకాశం ఇవ్వలేదట ఆ తర్వాత ఆ తర్వాత ఏం రాయబడింది అక్కడ ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడెను ఇక్కడ మనకు చాలా పెద్ద పాట ఉంది ప్రతి ఒక్క క్రైస్తవుడు జాగ్రత్తగా ఆలోచించాలి ఏమండి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి మూడు గంటలు టైం ఎగ్జామ్ హాల్లో మూడు గంటలే టైం ఈ మూడు గంటల టైంలో బిట్సా మల్టిపుల్ చాయిసా లేదంటే ఎస్ఏ క్వశ్చన్సా సింగిల్ సెంటెన్స్ ఆన్సర్సా లేదా మ్యాచింగా లేదంటే డయాగ్రామ్సా ఈ మూడు గంటల సమయంలోనే నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అంతా జాగ్రత్తగా రాయాలి ఆన్సర్లు రాయాలి ఈ మూడు గంటల సమయంలోనే నువ్వు ఏంటో చెక్ చేసుకోవాలి తప్పు రాసామా ఒప్పు రాసామా కొంతమంది ఉంటారండి టక టక రాసేస్తారు అప్పటికి ఇన్విజిలేటర్ చెప్తూ ఉంటారు ఏ క్వశ్చన్కి ఏ నెంబర్ వేస్తున్నారో చూసుకోండి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నారో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆన్సర్ రైటో కాదు చెప్తూ ఉంటాడు కానీ వీళ్ళు పట్టించుకోరు కొంతమంది ఏం చేస్తుంటే గబగబా రాసేసి ఆ పెన్నుతో ఇలా ఇలా ఆడుతుంటారు పక్కన గిల్లుతుంటారు తీరా మూడు గంటలు అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసుకుని టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చూసినప్పుడు ఏమంటే ఆ ఆన్సర్ తప్పు రాశాడు అప్పుడు ఎలా అంట ఏదో ఐస్ క్రీమ్ జీకేసినట్టు ఏమంటే అప్పుడు గెల ఉపయోగం లేదు అల్లాడిపోయిన ఉపయోగం లేదు ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఎప్పుడు చూసుకోవాలి ఆ మూడు గంటల టైంలో ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చింది తప్పు రాశానని ఎంత గెల గెలలాడినా ఉపయోగం లేదు ఇది ఎలాగో ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక టైం ఇస్తాడు అప్పుడు నీకు అర్థం కాదు కదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి వాళ్ళండి తమ బంధువుల్ని పిలుస్తారు స్నేహితుల్ని పిలుస్తారు పక్కింటి వాళ్ళని పిలుస్తారు రండి మంచి వాక్యం ఉంది జయశైలి గారు మంచి పాఠం చెప్తారు రండి ఆరాధనలో మంచి వాక్యం ఉంటుంది ఎంతో మందిని పిలుస్తారండి మనం పిలుస్తాం కానీ వాళ్ళు ఏవేవో కారణాలు పిల్లలు ఉన్నారని కొందరు కారణాలు చెప్తారు చుట్టాలు ఉన్నారని కొందరు కారణాలు చెబుతారు ఉద్యోగం అని కొందరు కారణాలు చెబుతారు పని అని కొందరు కారణాలు చెప్తారు ఆ తర్వాత మాత్రం వాళ్ళండి మారాలని కన్నీళ్లు పెట్టుకొని దేవుడి దగ్గర రావాలని అడిగే టైం ఒకటి ఉంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదట ఇది క్రొత్త నిబంధనలో ఎందుకు రాశాడు చాలామంది మధ్య అడ్డంగా వాదిస్తున్నారులేండి ఒక రత్తనే బంధనండి దేవుడు అంత కృపేనండి మనకైతే ఆ ప్రాబ్లమే లేదండి పాతనే బంధంలో శిక్షిస్తాడండి ఇప్పుడు మనకే శిక్షావిధి లేదండి ఏ శిక్షావిధి నీకు లేనప్పుడు నీకు మా ఏమంటే ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు దేవుడు మారు మనసు ఇచ్చే అవకాశం ఉంటే ఏషావు గురించి ఎందుకు మా రాశాడు నీకు నిన్నెందుకు జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఏషావు అంటే భ్రష్టుడైనా వ్యభిచార మీలో ఉంటాడేమో చూసుకోండి అంటే అలాంటి వాడుంటే ఏ ఆ రోజు ఏషావుకి ఎలా జరుగుతుందో నీకు అలాగే జరుగుతుంది మారు మనసు పొందే అవకాశం ఎవ్వడు ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోయారంటే ఏమండీ బాప్తిని తీసుకున్న తర్వాత ఎలా బ్రతికినా పర్వాలేదండి క్రీస్తిన్న నువ్వు ఉన్నవానికి శిక్ష విధి లేదన్నాడు గనక పరలోకమే వెళ్ళిపోతామని చాలా ధైర్యంగా చెప్తున్నారు నో క్రొత్త నిబంధనలో నువ్వు ఉన్నా నీకు శిక్ష వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పనా అననేయ సప్పిరాలండి పరిశుద్ధాత్మను మోసగించి తాము అమ్మినటువంటి ఆ పొలంలో కొంత డబ్బు దాచుకున్నారు ధనాన్ని పేదరు అడిగాడు ఇంతకే అమ్మారా ఇంతకే అమ్మాం ఇంతకే అమ్మాం దాచుకొని అబద్ధం చెప్పేశారు మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మీరు సిద్ధపడ్డారు ఎందుకు సంఘాన్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు మీ పా మీ శవాలు ఇప్పుడే పాతి పెట్టబడతాయి అంతే అనయ్య సేర ఇద్దరూ చచ్చిపోయారు ఇద్దరూ చచ్చిపోయారు శిక్ష వచ్చింది క్రొత్త నిబంధన కదా శిక్ష వచ్చిందా రాలేదా వచ్చింది గనక అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏషావు వంటి భ్రష్టులు పైగా ఏమన్నాడు వ్యభిచారి ఈ మాట కూడా కాస్త ఆలోచించాల్సిందేనండి ఏమండి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు గనక జ్యేష్టతో పక్కను అమ్మేసుకున్నాడు గనక భ్రష్టుడు అంటే బాగానే ఉంది వ్యభిచారి అని ఎందుకన్నాడు మీరు కూడా ఆలోచించండి ఏషావు ఏ స్త్రీతోనైనా వ్యభిచారం చేసినట్లుగా బైబిల్లో ఉందా లేదు కదా మరి ఏషావు వంటి వ్యభిచారాన్ని ఎందుకన్నాడు ఎందుకన్నాడంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా అది వ్యభిచారమే భోజనాన్ని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా అది వ్యభిచారం కింద లెక్క లోకాన్ని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా అది వ్యభిచారం క్రింద లెక్క ఏమండి నీ ఆస్తిని ప్రేమిస్తున్నావా అది కూడా వ్యభిచారమే కొంతమంది బైక్ కొంటారా బైక్ చుట్టూ తిరుగుతుంటారు కొంతమంది కారు కొంటారు ఇరవై నాలుగు గంటలు తుడుచుకోవడం దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం కొంతమంది పొలం కొంటారా ఇరవై నాలుగు గంటలు దాని చుట్టూ తిరుగుతారు కొంతమంది ఇల్లు చుట్టూ తిరుగుతారు నువ్వు దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని దేవుడు వ్యభిచారం అంటున్నాడు వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరేరుగరా ఇప్పుడు చెప్పండి ఏషావు గతేమైపోయింది ఏమైపోయింది ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో శ్రద్ధగా వెతికిన విసర్జించబడెను విసర్జించబడెను ఆ మాట చూడండి ఏదో అసహించుకొనిచ్చి వెళ్ళిపో విసర్జించబడెను ఇంతకీ ఏషావుకి శాపం రావడానికి కారణం ఏంటి ఏషావు భోజనము ఏషావుకి ఏమైపోయింది ఉరి ఏషావు భోజనమే ఏషావు పాలిట ఊరయింది రుచికల భోజనం తినాలనుకున్నాడు రుచికరమైన భోజనం తినాలనుకున్నాడు ఏశావు భోజనం ఏషావుకి ఉరైపోయింది ఇప్పుడు చెప్పండి రోమపత్రికలో పౌలన్న మాట నిజమేనా వారి భోజనము వారికి ఉరి అలాగే మీ భోజనం మీకు ఊరవుతుందా ఆలోచించండి ఆలోచించండి ఇకపోతే రుచికల భోజనం అనగానే రుచి అనేది భోజనంలో తినే తిండిలో ఉందని యేషావు భావించాడు గనక తినే తిండి కొరకు కక్కుర్తి పడి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కానీ దావీదు మహారాజు ఉన్నాడండి మహాభక్తుడైన చిన్ననాటి నుండి గొర్రెలను కాయచున్న దగ్గర నుంచి దేవుని ధ్యానములో దేవుని కీర్తనలతో ఆయన స్తుతించినటువంటి మహాభక్తుడు ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చూడండి సులమోను గారు వ్రాసిన మాట చదువుద ముందు జ్ఞాన హృదయుడు జ్ఞానముతో నిండిన హృదయము కలవాడు జ్ఞానము అంటే మీకు తెలుసు కదా లోకంలో ఉన్నటువంటి భౌగోళిక శాస్త్రము ఖగోళ శాస్త్రము పక్షుల శాస్త్రము శరీరధర్మ శాస్త్రం వీటి గురించి కాదు జ్ఞానము అంటే దేవుని వాక్యం మాత్రమే జ్ఞానం జ్ఞాన హృదయుడు అంటే వాక్యముతో తన హృదయమును నింపుకున్నవాడు జ్ఞానముతో తన హృదయమును నింపుకున్నవాడు జ్ఞాన హృదయుడు అవుతాడు ఆ ఏమంటున్నాడు జ్ఞాన హృదయుడు వివేకి 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 అంటే వివే వివేకము కలిగిన వాడు ఉత్తమమైన ఆలోచన తెలివైన ఆలోచన పొందేవాడు వివేకి అనబడతాడు రుచిగల మాటలు రుచిగల మాటలు రుచిగల మాటలు రుచి ఎందులో ఉందట మాటలు ఈ ప్రపంచానికి రుచి అంటే తిండే అనుకుంటున్నారండి అందుకే కొంతమంది రోజుకు పదిసార్లు తింటారండి ఎప్పుడు చూసినా ఏదో నవ్వులుతూ ఉంటారండి రుచి అనే దాన్ని తినే తిండిలో నోటితో నాలుక మీద పెట్టుకునేది రుచిగా ఉంటుందని నువ్వు అంటున్నావు కానీ భక్తుడు అంటున్నాడు రుచిగల మాట ఉందయ్యా అన్నాడు మాట కూడా రుచిగల పదార్థమే మాట రుచిగల పదార్థం ఇంతకీ రుచిగల మాటలు పలుకుట్ట వలన విద్య ఎక్కువగును అన్నాడు విద్య దేవుని విద్య ఎక్కువ అంటే రుచిగల మాటలు ఇంతకీ ఏంటి రుచిగల మాటలు లేఖనాల నుంచే ఆలోచన చదువు ఇప్పుడు దావిది గారు వ్రాసిన మాట చదువుదాం కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనం అవి అంటే దేవుని వాక్యములు శాసనముల గురించి మాట్లాడుతున్నాడు ఆ అధ్యాయంలో అవి బంగారు కంటెను విస్తారమైన మేలివి బంగారము కంటెను కోరదగినది తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను ఎలా ఉందట దేవుని వాక్యము తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది తేనె శాకాహారం అండి రుచికరమైనది ఎంత రుచి అంటే జుంటు తేనె ధారల కంటే మధురం 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 రుచిలో టాప్ పొజిషన్ మనం ఏమంటాం అంటే అబ్బా మధురం అంటామండి మధురం అంటే ఆ అనుభూతిని పొంది ఉత్తమమైన టేస్ట్ టాప్ ప్లేస్ అనమాట రుచిలో టాప్ ప్లేస్ మధురం అంటే శాకాహారంలో ఉత్తమమైనది రుచి కలిగినది తేనండి జుంటె తేనె ఓకే అంటే దేవుని వాక్యములో రుచి పట్టుకున్నాడు ఎవరు దావీది గారు దేవుని వాక్యంలో రుచి ఉంది దేవుని వాక్యంలో రుచి ఉంది ఇక మరి ఒక మాట కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి ముందు చెప్పిన మాట ఏమో వెజిటేరియన్ ఏమంటే తేనె అన్నాడు కదా వెజిటేరియన్ ఇక్కడ నాన్ వెజ్ అంటే దేవుని వాక్యము దేవుని జ్ఞానము ఓ వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న ఉత్తమమైన టేస్ట్ ఉందట వాక్యంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొన్నటువంటి ఉత్తమమైన టేస్ట్ కూడా చెప్తున్నాడు నాన్ వెజ్ తిన్నట్టుంది వెజ్ తిన్నట్టుందట ఉందట ఎలా అంటున్నాడు చదవండి అరవై మూడుకి అరవై మూడు కీర్తన ఐదు అవ్వచ్చును క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది నీ శాసనాలు నీ వాక్యాలు నీ మాటలు వింటుంటే నాయన క్రొవ్వు మెదడు ఏమండి ఒకసారి క్రొవ్వు మెదడు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఎంత టేస్ట్ చాలామంది మటన్ తెచ్చుకున్నప్పుడు అండి కొన్ని బోన్లు కూడా తెచ్చుకుంటారండి ఆ బోన్లో లోపల మూలుగా ఉంటుందండి నిజంగా దానికోసం వాళ్ళు ఎంత ప్రయాసపడతారో మీకు తెలుసు ఒకడు పేటను తిరగవేసి టపా 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 కొడుతుంటాడు ఒకడు మంచి రాయి తీసుకొని దాని మీద కొడుతుంటాడు ఒకడు ప్లేట్నే ప్లేట్లోనే కొట్టేస్తుంటాడు ఇంతకీ ఏంటి శ్రమ లోపల మూలుగు ఉందే పైన మాంసం ఉంటుంది ఏమండి పైన ఎన్నో పదార్థాలు ఉంటాయి కానీ లోపల ఉందే ఆ కురువు మూలుగా అంటాం చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి దానికోసం ఎన్ని ప్రయాసం అంటే ఏదో వడ్డ్రంగం పనిచేసినట్టుగా టప్ప ఇంట్లో నుండి సౌండ్లు ఎందుకంటే రుచి అతనికి తెలుసు ఇక మెదడు అంటారా బ్రెయిన్ ఫ్రై ఎంత టేస్ట్ ఉంటుందండి బ్రెయిన్ ఎంత టేస్ట్ ఉంటుంది చాలామంది చేప తింటారు చేప తల తలలో బ్రెయిన్ ఉంటుంది చూసారా ఒకసారి మీకు అలవాటు ఉంటే తిని చూడండి చేప బ్రెయిన్ ఎంత టేస్ట్ అండి అంటే మాంసాహారములో టాప్ ప్లేస్లో ఉండే రుచి అందులో ఉంది క్రొవ్వులో ఉంది మెదడులో ఉంది క్రొవ్వు మెదడు ఈ రెండు తింటే ఎంత మధురంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుని వాక్యమును తింటే దేవుని వాక్యం చదువుతుంటే ఆయన జ్ఞానం పరిశోలి పరిశీలిస్తుంటే ఆయన వాక్యం పరిశీలిస్తుంటే దావీదు కళా ఉంది మరి మనకెలా ఉంది నిజంగా దేవుని వాక్యమును లేఖనములను ముందు పెట్టుకున్నప్పుడు అబ్బా ఎంత బాగుందండి జుంటే తేనె ధారల కంటే మధురంగా ఉంది ఎంత బాగుందండి క్రొవ్వు మెదడు దొరికినట్లుంది అని ఎవరైనా అనుకోగలుగుతున్నారా మనకు అలా ఉండదండి ఏమండి నిజంగా మనకు అలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా ఉంది అనుకోండి అప్పటి వరకు నిద్రపోయినా మంచి భోజనం మంచి మాంసము మంచి మసాలా వేసి దట్టించి ప్లేట్లో భోజనం పెట్టి మంచి కూర వేసుకొని అలా ముసలమ్మ దగ్గర తీసుకొచ్చామనుకోండి పడుకున్న ముసలమ్మ కూడా లేచి కూర్చుంటుంది మనమైనా అంతే భోజనం రాగానే ఆ స్మెల్కే లేచి కూర్చుంటాం ఏమండి భోజనం మంచి రుచికల భోజనం కళ్ళ ముందు ఉంది అనుకోండి నాకు నిద్ర వస్తుంది అంటారు ఎవరైనా మంచి భోజనం మంచి మాంసం మంచి క్రొవ్వు మంచి మెదడు మన కళ్ళ ముందు ఉంటే ఎవరు నిద్రపోతారు కానీ వాక్యం ముందు మాత్రం మన వాళ్ళు నిద్రపోతూ ఉంటారండి నేను చాలాసార్లు గమనించానండి చర్చిల్లో చాలాసార్లు గమనించాను కాస్త పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఆ కుర్చీల్లోనో లేదా గోడవకు చారబడో జోగుతూ ఉంటారు నిద్ర చాలాసార్లు లేపుతూ ఉంటాం వాళ్ళని నేను అడిగానండి ఒకసారి కొంతమందిని అడిగాను ఎందుకు వీళ్ళు ఇలా నిద్రపోతారు అంటే చాలామంది నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా పెద్ద వయసు కదండి పాపం నిద్ర కాగలేరు అలాగే నిద్ర వస్తూ ఉంటుంది నేను నిజమేమో అనుకున్నానండి కానీ వాస్తవంగా ఆలోచిస్తే విషయం ఏంటో తెలుసా చర్చిలో వాక్యం చెబుతుంటే నిద్రపోయేటువంటి పెద్దలు ఉన్నారే వీళ్ళు ఇంటి దగ్గర పడుకోరండి చిటుక్కుమంటే లేస్తారు అర్ధరాత్రి పూట కూడా లేస్తారు ఏమమ్మా ఇంకా పడుకోలేదా అంటే ఈ వయసుకు నిద్ర ఎక్కడ పడుతుంది ఈ కట్టికి నిద్ర ఎక్కడ వస్తుంది అంటారు అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత నిద్రపోరా అంటే లేదండి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తొమ్మిది నుంచి పది గంటల నిద్ర కంపల్సరీ ఉండాలి పదేళ్లలోపు పిల్లలకి పది పన్నెండేళ్లలోపు పిల్లలకి తొమ్మిది నుంచి పది గంటలు నిద్ర ఉండాలి ఆ తర్వాత ఏమైనా వచ్చేంతవరకు కనీసం తొమ్మిది గంటల నిద్ర ఉండాలి కాస్త పెద్దవాళ్ళు కొంచెం యవ్వనం దాటిన తర్వాత ఎనిమిది గంటలు కనీసం యవ్వనంలో లేదంటే మధ్యదశలో ఉన్న వాళ్ళకి ఆరు గంటల నిద్ర కనీసం ఉండాలండి ఆరోగ్యం కానీ యాభై ఐదు అరవై దాటిన వాళ్ళు ఉంటారే వాళ్ళు ఆరు గంటలు నిద్రపోరండి ఏదో నాలుగు గంటలు ఐదు గంటలు వాళ్ళకి అదే ఎక్కువ మాట్లాడితే చిటిక్కు మంటలు చీమ చిటుక్కుమన్నా లేస్తారు ఏ ఏ నైట్ ఏ టైంలో చూసినా మెలకుగానే ఉంటారు దగ్గుతుంటారు సగిలిస్తుంటారు ఏమంటే నిద్ర పట్టట్లేదు అంటారు మంచం ఉంది ఫ్యాన్ ఉంది కొంతమందికి ఏసీ ఉంటాయి ఇన్ని సౌకర్యాలున్నారా అని నిద్ర చర్చిలో కుర్చీలో కూర్చోగానే వాకింగ్ చెప్తుండే నిద్ర వచ్చేస్తుంది ఏంటి అంటే అప్పుడు మిమ్మల్ని ఆవహిస్తున్నది నిద్ర కాదండి నిద్ర అయితే ఆ వచ్చే నిద్ర అయితే ఇంట్లోనే రావాలి ఇక్కడ ఎందుకు వస్తుంది వాక్యం నువ్వు వినకుండా నిన్ను ఆవహిస్తున్నది నిద్ర కాదు దయ్యం ముసలమ్మ దగ్గరికి మాంసం అంశం తీసుకెళ్ళి ఏమంటుందో తెలుసా కొంతమంది అయితే నమలడానికి పళ్ళు ఉండవండి ఒక ఆవిడ అంటుంది ముసలావిడ ఈ మొక్కలు తీసుకెళ్ళి కాస్త గ్రైండర్ వేసి తీసుకురా మిక్సీ వేసి తీసుకురా అంటుంది జ్యూసులో తాగుతుందట నిద్రపోయే వాళ్ళు కూడా రుచిగల భోజనం అనగానే లేచి కూర్చుంటారే మరి చర్చిలో ఈ వాక్యం చెప్తుంటే ఎందుకు నిద్ర వస్తుంది అంటే దావీదు ఆలోచించినంతగా మనం దేవుని వాక్యం గురించి ఆలోచించలేదు దావీదు పరిశోధించినట్లు మనకు పరిశోధన లేదు నిజంగా దావీదు వంటి పరిశోధన మనకుంటే ఈ వాక్యములో రుచి జుంటే తేనె ధారాల కంటే మధురంగా ఉంటుంది ఇది వదిలిపెట్టరు కదండీ క్రొవ్వు మెదడు దొరికినంత టేస్ట్గా ఉంటే వదిలిపెట్టరు కదండి మరి చాలామంది వాక్యం ఎందుకు చదవటం లేదు నీకు టేస్ట్ తెలియటం లేదు నీకు రుచి తెలియటం లేదు అంటే నీకు ప్రాబ్లం ఉంది నీ నాలుక్కు రుచి తెలియటం లేదంటే నాలుగు ఒక రోగం వచ్చింది మరి వాక్యం ఎంత రుచిగా ఉందని దావిదు చెబుతుంటే నీకు తెలియటం లేదా రుచి ఆ రుచి తెలియటం లేదా అయితే నీలో ప్రాబ్లం ఉంది నీకు వాక్యం అర్థం కావటం లేదు చాలా సంఘాల్లో వాక్యానికి నిద్రపోతారులేనిది ఎందుకంటే చెప్పేవాడిది కూడా ప్రాబ్లం రుచిగల భోజనం ఒక పదార్థం రుచిగలదే రుచి కలిగిందే కానీ వండి పెట్టేవాడిలో కూడా ప్రాబ్లం ఉంటుంది వండి పెట్టే వాళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది చాలా సంఘాల్లో వాక్యానికి ప్రయారిటీ ఉండదండి వాక్యం చెప్తుంటే ఎవరు వా ఎవరి త్రోవన వాళ్ళు మాట్లాడుకుంటారు గొడవ గొడవ తిరుగుతుంటారు ఏ అంటే వాక్యం రుచి కలిగిందే కానీ వండి పెట్టడం వాడికి చేత కాదు కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో రుచికరమైన ఈ వాక్యమును ఇంకా రుచికరంగా వండి పెట్టేంత సామర్థ్యం ఉన్నటువంటి పనివాళ్ళు ఉన్నారు జైశాలి గారు ప్రసన్నబాబు గారు జాన్సన్ విక్టర్ గారు డెప్యూటీ డైరెక్టర్లు అలాంటి వాక్యము మీరు వింటున్నారు కదా వాక్యం మీరు చదువుతున్నారా చదువుతుంటే మీకు అర్థమవుతుందా దాన్ని రుచి కలిగినదిగా మీరు ఫీల్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు విడిచిపెట్టండి కొంతమంది ఉంటారు ఒక అధ్యాయం చదవగానే విసుగు వచ్చేస్తుంది నో ఇది నిజమైన రుచిగల భోజనం రుచిగల భోజనం ఇది తినే తిండి కాదండి తినే తిండితో బ్రతుకుతామని చాలామంది అనుకున్నారు యశుప్రభు ఏం చెప్పాడు జ్ఞాపకం చేసుకోండి మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అంటే రోటి కపడ ఔర్ మకాన్ ఇవి ఉంటే బ్రతుకుతాను నువ్వు అనుకుంటున్నావు రొటి కాదయ్యా అక్కడ అంటున్నాడు లేండి నేరం నాది కాదు ఆకలిది ఎందుకు దొంగిలించామంటే నేరం నాది కాదు ఆకలిది ఆకలికి రొట్టె కావాలి రొట్టె కావాలి రొట్టె కావాలి ఆ రొట్టెలోనే ఆ భోజనంలోనే రుచి ఉంద అనుకుంటే పొరపాటు ఆ భోజనము ఆ రొట్టె నిన్ను బ్రతికిస్తుంది అనుకుంటే పొరపాటు దేవుని నోట నుండి వచ్చే మాట నిన్ను బ్రతికించాలి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఒకనాడు యశావు తినే భోజనములో తినే తిండిలో రుచిని వెతుకుతూ వెతుక్కున్నాడు శాపానికి గురయ్యాడు కానీ దావీదు తినే తిండిలో కాదు చదివే దేవుని వాక్యములు పరిశోధించే దేవుని జ్ఞానములో రుచిని తెలుసుకున్నాడు మహాజ్ఞాని అయ్యాడు దేవునికి ఇష్టుడయ్యాడు ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు ఏమంటే మరి మనం ఉన్నాం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలు మంచి భోజనమా మంచి వాక్యం అంటే దేనికి ఓటేస్తారో తెలుసా మంచి వాక్యానికే ఏదో ఒక రెండు సంవత్సరాల నుంచి సెమినార్లో కాస్త శ్రద్ధ తీసుకొని మంచి భోజనాలు వండి పెడుతున్నాం కానీ గత సెమినార్లను మీరు ఆలోచించండి కూర బాగా వచ్చిందంటే అన్నం పూర్తిగా పాడైపోతుంది అన్నం బాగా వచ్చిందంటే కూర మాడిపోతుంది ఇలాగా ఏమండి భోజనం సరిగా తినని వాళ్ళేనండి ప్రారంభంలో అయితే పది రోజులు ఉండేది మేము రెండు వేల రెండు వేల సంవత్సరంలో నేను మొదటి సెమినార్కి వెళ్ళినప్పుడు శంకరాపురం నిడదవోలులో ఏమంట సాంబారులు కూడా నీళ్ళేనండి అవి నీళ్ళులా ఉండేవి అసలు ఏం తిన్నామన్న ఆలోచన ఎవరికి లేదండి ఆ చెట్నీ తిన్నామా లేదంటే ఏమండీ ముద్ద ముద్దగా అయిపోయినా అన్నం తిన్నామా లేదంటే విత్తలు విత్తలుగా ఉండిపోయినా రాళ్ళ వంటి అన్నం తిన్నామా అసలు ఏం తిన్నామనే దాని మీద ఎవరికి శ్రద్ధ లేదు అప్పటికి ఇప్పటికీ సెమినార్లో తినేదాని మీద మనలో ఎవరికి శ్రద్ధ ఉండదండి వాక్యం 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 అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలందరికీ రుచికల భోజనమేది అంటే ఏం చెప్తారు వాక్యం మిగిలిన వాళ్ళని అడగండి చికెనా మటనా బిర్యానీయా ఫ్రాన్సా మరొకట ఇవే ఆలోచిస్తారు వాళ్ళకు వాక్యంలోని రుచి తెలియదండి అయితే ఈ ప్రపంచానికి తెలియని మరొక రుచి రుచిగల భోజనాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఏషావులాగా తినే తిండిలో రుచిగల భోజనాలను వెతుక్కునే వాళ్ళు ఉన్నారు మనము దావీదు వలె దేవుని వాక్యములో రుచిని వెతుక్కున్నాం వాక్యంలో రుచిని ఆస్వాదిస్తున్నాం ఈరోజు అయితే దేవుని పిల్లలైన వారికి కూడా తెలియని మరొక రుచిగల భోజనం ఉంది అదేంటో మీరే చూడండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కొండెగాని మాటలు కొండెగాడు కొండెగాడు కొండెము అంటే జగడాలు కొండెములు అంటే గొడవలు తగువులు కొండెగాడు కొండేలు పెడతాడు వీడికి వాడికి వాడికి వీడికి కొంతమంది ఇదే పని అండి నీ దగ్గరకు వస్తాడు నువ్వు మంచోడివి అంటాడు అన్న నాకు నువ్వు బాగా నచ్చావు నిజంగా చెప్తున్నాను సంఘంలో ఎంతమంది ఉన్నారన్న ఎంతమందిలో నువ్వే నచ్చావు నాకు అంటాడు నువ్వే నచ్చావు ఆ మాట అనగానే ఎలా ఉంటుందండి ఎవ్వరూ నచ్చలేదంటే మనమే నచ్చామంట అసలు వాస్తవం అది నిజం కాదు కానీ మనకి ఎలా అనిపిస్తుందండి అవును మిగతా వాళ్ళందరికంటే నేను చాలా భక్తుండి గొప్పవాడిని ఇలాంటి వాళ్ళు అవతల వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా వాళ్ళను పొగుడతారు మీ మీద వాళ్ళకు చెప్తారు వాళ్ళ మీద మీకు చెప్తారు తెలుసా మీకు కొండగాళ్ళు అంటారు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి కొండగాని మాటలు రుచిగల భోజ్యము భోజనం రుచిగల భోజనం అంటే కొండగాని గొడవలు పెట్టేవాడి మాటలు ఎంత టేస్ట్గా ఉంటాయట రుచిగల భోజనం మనం ఏసావు లాంటివి వేసావు తిన్న భోజనం లాంటి భోజనం గురించి తెలుసుకున్నాం లోకంలో రుచిగల భోజనాలు ఎన్నో తెలుసుకున్నావు తెలుసుకోలేదా మనకి ఎందు ఏ భోజనం తెలియదండి మనకి అన్ని రకాల ఆంధ్ర వంటకాలు తెలంగాణ వంటకాలు నార్త్ ఇండియా వంటకాలు అన్నీ వండేసాం అవన్నీ అయిపోయినాయి చైనీస్ వంటకాలు అవి కూడా అయిపోయినాయి ఈ ప్రపంచంలో ఏ వంటకం కావాలన్నా మనకు ఎక్కడుంది యూట్యూబ్లో ఉంది ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఈ పెళ్లి కాకముందు ఇంట్లో వంటలు నేర్చుకోవట్లేదండి పెళ్ళైన తర్వాత ఒక తల్లి వచ్చేసింది ఒకప్పుడు అంటే పుస్తకాలు ఇప్పుడు పుస్తకాలు అవసరం లేదు ఇప్పుడు ఒక తల్లి వచ్చేసింది ఏ తల్లి యూట్యూబ్ తల్లి ఆ తల్లి అడిగితే ఏ వంట అయినా చెప్తుంది గనుక ఏ రకమైన భోజనమైనా మనం ఈరోజు చేయగలం ఏ భోజనం తెలీదు మనకి తినే తిండిలో రకరకాల భోజనాలు తెలుసు ఇకపోతే దాబీదు మనం భక్తులమైనటువంటి మనకు నిజమైన రుచిగల భోజనం వాక్యమే అన్నాడు వీరిరువురికి తెలియని మరో అద్భుతమైన భోజనం అదేంటో తెలుసా కొండెగాని మాటలు రుచిగల భోజనములు అంటే సాతాను ఒకటి ఒకటి గ్రహించడండి ఒకనాడు ఆదాముకి ఒకనాడు ఏశావుకి రుచిగల భోజనం పెట్టి వాళ్ళను పడగొట్టేశాను ఆహార పదార్థాల్లో భోజనం వాళ్ళు దానికే పడిపోయారు ఆహారానికి పడిపోయారు ఈ ప్రపంచంలో కూడా కొంతమంది ఆహారానికి పడిపోయే వాళ్ళు ఉన్నారు కానీ అందరూ ఆహారమునకు పడిపోరు అందరూ తినే తిండి కోసం పడిపోరు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మనం తిండి కోసం పడిపోవండి ఓ పూట భోజనం కోసం పడిపోవండి మరి ఏం చేయాలి మనకు నిజమైన రుచికల భోజనం వాక్యము గనక వాక్యములోనే మనం ఉంటాం గనక వాక్యమునే ఇష్టపడతాం గనక మనలను పడగొట్టడానికి సాతాను ఎంచుకున్న మరో పద్ధతి ఏమిటంటే నాయన మీకు వాక్యమనే రుచిగల భోజనం బాగా వంట కదా వాక్యము వాక్యం 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 అని దానిలో రుచిని బాగా తెలుసుకున్నారు కదా అయితే దానికంటే రుచిగల వంటకు నేను ఒకటి తయారు చేస్తా వండుతా వడ్డిస్తా దానికి మీరు పడిపోతారు అలా వాక్యము కంటే రుచిగల భోజనం ఒకటి సిద్ధపరిచి సాతాను మనకు వడ్డించేశాడు ఏంటా భోజనం అంటే కొండెగాని మాటలు ఎంత రుచిగా ఉంటాయో చెప్పాను మీకు అన్న నేను సంఘానికి వచ్చాను ఒక అతను అంటున్నాడు సంఘానికి వస్తున్నా టూ ఇయర్స్ నుంచి వస్తున్నా నిజంగా అన్న నాకెందుకో సేవకుడు నచ్చలేదన్నా మీరున్నారు సంఘంలో ఇంత పని చేస్తున్నారు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు ఇంత పని చేస్తున్నారు కానీ ఏ రోజైనా నిన్ను సేవకుడు గుర్తించాడా నిన్ను ప్రిన్సిపల్ గారు గుర్తించారా నీకు పదవి ఇచ్చారా ఏఐటీ శిష్యూలోనైనా నీకు ఇచ్చాడా నువ్వు ఎంబీడి చేసి నిన్ను ప్రిన్సిపల్ని చేశాడా మనకెలా ఎలా అనిపిస్తుంది అమ్మో నేను పడిన కష్టం అంతా ఈయనే గుర్తించాడు ఆ ప్రిన్సిపల్ గుర్తించలేదు ఆ డిప్యూటీ డైరెక్టర్ గుర్తించలేదు చూసావా అయిపోయావు ఇదే కొండ ఇదే కాని మాట ఇదే రుచిగల భోజనం నీకు నచ్చింది అది నీకు అది నచ్చింది గుర్తింపు 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 ఈ గుర్తింపు కోసమే చాలా మంది చచ్చిపోతున్నారు సేవకుడు ఏం చెప్తాడు ప్రభువు మనల్ని గుర్తించాలి దేవుడు మనల్ని గుర్తించాలి మీరు ధర్మము చేయునప్పుడు మీ కుడి చేతితో చేసినది మీ ఎడమ చేతి మీరు తెలియకూడదు అంటే కొంతమంది గుర్తింపు 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 కార్యక్రమాలు చేయటం ఫోటోలు వీడియోలు ఇక ఇక డాడీయే చూడాలి లేదంటే సంఘం చూడాలి మాకు గుర్తింపు రావాలి ఇదొక్కటే టార్గెట్ గా కొంతమంది చేస్తున్నారు అందరూ కాదులేండి అందరూ కాదు కొంతమంది ఇక అదే టార్గెట్ పొరపాటున సేవకుల ద్వారా గుర్తింపు రాలేదనుకోండి ఇక ఎలా మొదలవుతుందంటే నువ్వు ఇంత చేసావు కదా నిన్న డాడీ గుర్తించాడా నువ్వు ఇంత చేసావు కదా మీ డెప్యూ మీ డిప్యూటీ డైరెక్టర్ నేను గుర్తించాడా నువ్వెంత చేసావు కదా నువ్వు నాకు నా నువ్వు బాగా నచ్చావు నువ్వే నచ్చావు నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఉత్తమమైన భక్తురాలివి నువ్వు భక్తుడివి అని ఈ మాటలు అనగానే ఏమైపోతావు అండి అయిపోతావు కొండగాని మాటలు ఎలా ఉంటాయట రుచిగల భోజనములు ఆ మాటకి ఎంత పవర్ ఉందంటే దేవుని మాట జుంటి తేనెదారుల కంటే మధురం అన్నాడు దేవుని మాట దొరికినట్టు ఉంది దొరికినట్టుందన్నాడు కానీ అవి లోకడుపులోకి దిగిపోతాయి అన్నాడా వాక్యం రుచి కలిగింది కానీ అవి లోకడుపులోకి దిగుతాయని అనలేదు కానీ కొండగాని మాట చాలా రుచి కలిగిన భోజనం అట దీనికి ఎంత పవర్ ఉందంటే అది లోకడుపులోనికి లోకడుపులోనికి లోపలికి దిగిపోతుందట ఇరవై ఆరు సామెతల గ్రంథము ఇరవై రెండవ వచనం చూడండి కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి మళ్ళా అంటున్నారు చూడండి ఇక్కడ అవి ఎక్కడికి వెళ్ళిపోతాయట లోకడుపులోనికి మీ వాక్యం ఎప్పుడైనా లోకడుపులోకి వెళ్ళిందా ఎన్ని వాక్యాలు చెప్పినా మారండీ ఎంత మంచి వాక్యం చెప్పినా ఒక ఆయన అంటున్నాడు లేండి నువ్వు వాక్యం చెప్తే మేము మారావు అంటున్నాడు వాక్యానికి మారకపోతే నేను చెప్పినా కాదు ఎవడు చెప్పినా మారవు వాక్యానికి మారాలి అది నేను చెప్పినా ఎవడో చెప్పాడా వీడు చెప్పాడా వాడు చెప్పాడా కాదు వాక్యము ఎవరు చెప్పినా మారాలి మారటం లేదంటే అది నీ కడుపులోకి వెళ్ళడం లేదు నీ హృదయంలోకి వెళ్ళడం లేదు నీ నర నరాలలోనికి నీ అణు అణువులోనికి వాక్యం వెళ్ళడం లేదు ఎందుకంటే వాక్యము కంటే పవర్ఫుల్ భోజనానికి ఒకదానికి నువ్వు సిద్ధపడ్డావు ఏంటది కొండెగాని మాటలు కొండెగాడు వాడి వాడి క్యారెక్టరే కొండెగాడు అంటే వీళ్లకు వాళ్లకు మధ్య తగులు పెట్టడమే వాడి క్యారెక్టర్ ఆ కొండగాని మాటలు అట రుచి ఉంటుందట మాటల్లో రుచి బాగుంటాయట బాగుంటాయి ఏమంటే సంఘంలో మొట్టమొదట కలిసినప్పుడు మాట్లాడుకుంటారు బ్రదర్ మీరు మంచి భక్తులు బ్రదర్ సంఘంలో మీకు అంత గుర్తింపు లేదు కనీసం ప్రార్థన కూడా ఇవ్వటం లేదు ఏదో అప్పుడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఆ పక్క నుంచో ఈ పక్క నుంచో ఫోన్ వస్తుంది ఓ పది నిమిషాలు మాట్లాడుకుంటారు మొదటి రోజు రెండో రోజు అరగంట మూడో రోజు గంట ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి మాటలు ఏంటి వీళ్ళ మధ్య ఉన్న మాటలు ఏమీ లేవు వాళ్ళ గురించో వీళ్ళ గురించో వీళ్ళలాగా వాళ్ళలాగా ఈ సహోదరుడు అలాగా ఆ సహోదరుడు అలాగా గొడవలు ఒకటే మాటలు ఒకటే మాటలు ఇవేవి కాదంటే సేవకుడు గురించిన మాటలు ఈ మాటలు చాలామందికి చాలా ఇష్టం అండి వాక్యం డిస్కస్ చేసుకొని ఇద్దరు ఫోన్ చేస్తే వాక్యం డిస్కషన్ లేదు ఒక రండాడు వాక్యందే ఉందండి వాక్యందే ఉందండి వాక్యం వాక్యముదే నాయన అంతా ఉంది అసలు ఈ ప్రపంచం కలిగింది వాక్యం వలన నీకు ఆత్మ నీ ఆత్మ రక్షింపబడేది వాక్యం వలన నువ్వు పరలోకానికి వెళ్ళేది వాక్యం వలన వాక్యం ఏముందంటావేంటి వాక్యం ఏముంది అంటున్నావంటే నీకేమిష్టం అన్నమాట కొండే కానీ మాటలు ఇష్టం అందుకే ఫోన్లు చేసుకున్నా కూర్చున్నా వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎక్కువైపోయినాయండి ఎక్కువైపోయినాయి అంటే తినే తిండికి తినే తిండికి తల వంచని నిన్ను వాక్యములో రుచిని వెతుక్కునే నిన్ను దారి తప్పించి దారి మళ్లించి పాతాళం వైపు నడిపించడానికి సాతాను వేసిన అతిపెద్ద ఎత్తు కడ అది నిన్ను ఉరివే ఉరివేసింది ఉరిపెట్టింది నీకు ఆ ఉరే రుచిగల భోజనం నీ ఆహారం ఏంటి ఆ రుచిగల భోజనం కొండెగాని ముచ్చట్లు కొండగాని ముచ్చట్లు కొండగాని ముచ్చట్లు అవి నిన్ను పక్కకు తప్పించేసాయి ఈరోజు చాలామందిని గమనిస్తుంటే వాక్యములోని రుచిలో లేరండి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాం కదా యూట్యూబ్లో మాట్లాడుతున్న ప్రసంగికుల మాటలకు కింద చప్పట్లు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుందండి నిజంగా వాళ్ళ కామెంట్లు చూస్తుంటే అంటే పూర్తిగా జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళని అర్థమవుతుంది ఆ చెప్పిన వాడు ఏం చెప్పాడో అది రైటో రాంగు బైబుల్ నుంచి పరిశోధన చేయని వాడు ఏమండి ఏమనుకుంటున్నారంటే ఒక ఒక కౌంటర్ ఎవడైనా వేస్తే దానికి ఆన్సర్ ఏది చెప్పినా ఆన్సరే అనుకుంటున్నారు నేను గతంలో చెప్పాను ఒక క్వశ్చన్ వేసాను ఇద్దరికి వేశాను ఇద్దరు క్వశ్చన్ వదిలేసి ఏదేదో చెప్పారు రాంగ్ అది రెండే రెండు నిమిషాలు చప్పబడిపోతారు కూర్చుంటారు అంతే కానీ వాళ్ళ వెనకాల ఉండే భజన బ్యాచ్ ఉంది ఈ భజన బ్యాచ్ మావాడు ఆన్సర్ చెప్పేసాడు అనుకుంటున్నారు ఒరే ఆన్సర్ వేరు ఏది పడితే అది చెప్పడం వేరు ఒకదానికి ఏదో ఒకటి మాట్లాడేస్తే ఆన్సర్ చెప్పినట్టు కాదు నీలాంటి వెదవలు అలా సాటిస్ఫై అవుతున్నారు కనుకనే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి మేము దానికి చెప్పేసామని చంకలు గుద్దుకుంటున్నారు వాళ్ళ వలన మీరు నరకానికి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి బైబుల్ మీరు చదవండి నేను అంటున్నాను నా మాట నమ్మండి అని నేను అన్నాం నేను చెప్పేది నమ్మండి బండగు బం బళ్ళగుద్ది నేను చెప్పింది ఫాలో అయిపోయినా అనడం లేదు అలాగనే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వమంటం లేదు మీరు బైబిల్ తీసుకుని ఏది నిజమని మీకు మీరుగా ఓనుగా పరిశోధన చెయ్యకపోతే చస్తారు నరకానికి వెళ్ళిపోతారు కనుక ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే మాటలు వీళ్ళ గురించి వాళ్ళు అంటున్నారా వాళ్ళ గురించి వీళ్ళు అంటున్నారా వీళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ గురించి వీళ్ళు ఏం మాట్లాడారు ఇదే అయిపోయింది కొండేగాని మాటలు మీకు రుచిగల బోధ్యములు కాదా ఇక సంఘానికి వచ్చేసరికి ఏమండి ఎలా పారిపోతారు అని అంటే వాక్యం విన్నంత వరకు వింటారు అయిపోయిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకుంటూ వెళతారు గమనించండి వాళ్ళ మాటల్లో ఏముంటాయి గమనించండి వాక్యం ఉంటుంది అనుకుంటున్నారా ఈరోజు పలానా సబ్జెక్ట్ చెప్పాడు అన్న లేదంటే పలానా సబ్జెక్ట్ చెప్పారు డాడీ ఈ సబ్జెక్ట్లో ఈ వచనం కొంచెం అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయని మరో సహోదరుని అడగడము లేదంటే ఈ వచనానికి అర్థం ఏంటి లేదంటే ఈ వచనం ఇప్పటివరకు నేను వినలేదు చాలా బాగా చెప్పాను వాక్యము డిస్కస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి వాళ్ళిద్దరేం మాట్లాడతారా అని చేపెట్టి విన్నామనుకోండి వీళ్ళిద్దరి మధ్య లేని మరొక వ్యక్తి గురించి మాట్లాడతారు స్త్రీలైతే స్త్రీల గురించి పురుషులైతే పురుషుల గురించో లేదంటే వీళ్ళు వాళ్ళ గురించో వాళ్ళు వీళ్ళ గురించో చూసారా దేవుని వాక్యము నుంచి సంఘాన్ని వేరు చేయడానికి సాతాను వడ్డి వండి వడ్డించిన రుచిగల భోజనమే కొండెగాని మాటలు అవి ఎక్కడికి దిగిపోతాయట లోకడుపులోనికి లోపలి కడుపులోనికి లోపలి కడుపులోనికి ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి ప్రమాదంలో మీరేమైనా ఉన్నారా ఎందుకంటే అవి ఎంత ప్రమాదము యోగు గ్రంథము ఆరవాధ్యాయము ఉపయోగించడం నా నోట అన్యాయము ఉండునా దుర్మార్గత దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున్నదా దుర్మార్గత రుచి దుర్మార్గత రుచి అంటే దుర్మార్గమైన మాటలు అన్యాయమైన మాటల రుచి వాటికి రుచి ఉందా ఉంది నా నోట అన్యాయం ఉంటుందా భక్తుడు అంటున్నాడు నా నోట అన్యాయం ఉంటుందా భక్ యోబు అంటున్నాడండి దుర్మార్గత రుచి నాకు తెలియదా దుర్మార్గత ఎలా ఉంటుందో నాకు తెలియదా అంటే దుర్మార్గతకు కూడా ఏముంది రుచి ఉంది అన్యాయమైన మాటలకు కూడా ఏమున్నాయి రుచి ఉన్నాయి రుచి ఉంది దానికి ఇప్పుడు సామెతలు పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి మృదువైన మాట మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది కొంతమంది మాట్లాడితేనండి పట 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 మాట్లాడతారండి కానీ మృదువుగా మాట్లాడే మాట ఎదుటివాడిలో ఎంత క్రోధం ఉన్నా క్రోధాన్ని తగ్గించేస్తుందట క్రోధాన్ని చల్లారుస్తుందట మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించే మాటలు కొంతమంది సాఫ్ట్గా మాట్లాడడం అస్సలు రాదండి వేసేయడమే బాంబులేసేసినట్టు నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది ఆ జ్ఞానుల జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన అంశములు జ్ఞానాంశములు వాక్యమే మాట్లాడతాడు జ్ఞాని వాక్యం మాట్లాడతాడు మనోహరమైన జ్ఞానాంశములు మాట్లాడతాడు జయశాలి గారు మనోహరమైన జ్ఞానాంశములు ఆయన నోరు తెరిస్తే జ్ఞానాంశములు వస్తాయి జాయింట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు జ్ఞానాంశములు డెప్యూటీ డైరెక్టర్స్ జ్ఞానాంశములు కొందరు వాక్యం చెప్పడానికి అసలు ఇష్టపడరండి ఏదో వినడం వెళ్ళిపోవడం వెనడం వెళ్ళిపోవడం ఇక ఆ నోటి వెంట మాటలు ఎందుకు రావటం లేదనుకుంటున్నారు మీరు రుచి గల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగా మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ మీరు వాక్యను ఎక్కువగా ఇతరులతో మాట్లాడండి మీకు అది వచ్చేస్తుంది విన్నంతసేపు వాక్యం విని మిగిలిన అంతా లోకంలో ఉన్నటువంటి పాపము పాపభూ మాటలు లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన వార్తలు లోకంలో ఉన్నటువంటి చెత్త అంతా వాగారనుకోండి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి మీ నోరు ఏం మాట్లాడుతుందో అదే మీ మెదడులోకి వెళ్ళిపోతుంది మీ నోటికి ఏది ప్రాక్టీస్ చేస్తారో అదే కదండి అలవాటు ఒక రోజంతా సినిమా పాటలు పాడండి అది వచ్చేస్తుంది కలాగంతే ఒక రోజంతా దేవుని పాటలు పాడండి మీ నోరు తెలియకుండా అదే మాట్లాడుతుంది అదే పాట పాడుతుంది ఇది సో ఇది సీక్రెట్ ప్రాక్టీస్ కనుక రుచిగల మాటలు పలుకుట వలన విద్య జ్ఞానం ఎక్కువ అవుతుంది వాక్యం ఎక్కువ అవుతుంది కనుక జ్ఞానుల నాలుకేమవుతుందట మనోహరమైన జ్ఞానాంశములను పలుకుతుంది బుద్ధిహీనుల నోరుందే వీళ్ళ వాక్యాన్ని వదిలేసి వీళ్ళ గురించో వాళ్ళ గురించో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ సేవకుడులా ఆ సేవకుడిలో ఈ సహోదరిలా ఆ సహోదరిలా మూర్ఖుడు విడు మూర్ఖుడు గనక మూర్ఖుల నాలుకట నోరట మూఢవాక్యములు మంచి చెప్పడం రాదు వీడికి వాక్యం చెప్పడం రాదు వీడికి జ్ఞానాంశములు పలకడం రాదు వీడికి అంతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మూఢమైన వాక్యాలు కుమ్మరిస్తూ ఉంటాడు యహోవా కన్నులు ఎవడెవడేం మాట్లాడుతున్నాడు అన్నీ చూస్తా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అది సాత్వికమైన నాలుక జీవవృక్షం జీవవృక్షం అంటే మనిషిని బ్రతికించేది కదండి నిత్యము జీవింపచేసేది జ్ఞానుల నాలుక సాత్వికమైన నాలుక జీవవృక్షం అండి అంటే వాక్యం చెప్పేవాడి నాలుక పది మందిని బ్రతికిస్తుంది పది మంది ఆత్మలను బ్రతికిస్తుంది ఆత్మలకు జీవం ఇస్తుంది కానీ మూర్ఖుడు ఉన్నాడే కొండగాడు ఉన్నాడే వాడి నాలుకలో ఏముందట దానిలో కుటిలత ఉండిన ఎడలా జీవం ఉండవలసిన వాక్యములు ఉండవలసిన నీ నాలుకలో కుటిలత వీడికో మాట వాడికో మాట వీడికో మాట మాట వీడికో మాట వాడికో మాట వాడికి ఎలా చెప్తావు వీడికి ఎలా చెప్తావు దీనికి కుటిలమైన నాలుక ఈ కుటిలమైన నాలుక ఉన్నవాడు ఈ దానిలో కుటిలత ఉండినలా ఆత్మకేం కలుగుతుంది భంగం 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 అంటే కుటిలమైన మాటలతో కొండెమైన మాటలతో ఎదుటివాని ఆత్మకును భంగం కలిగిస్తున్నావు భంగం కలిగించడము అంటే పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నావు ఎదుటివానీ ఆత్మకే కాదు అది నీ ఆత్మకు కూడా భంగమే బాంబులు ఒంటి నిండా చుట్టుకొని ఎవరినో చంపేద్దామని వెళ్ళి పేల్ చేసుకున్నాడు అనుకోండి వాళ్ళు చస్తారు రైతే వాళ్ళతో పాటు నువ్వు కూడా చస్తావు తెలుసా ఎందుకంటే నువ్వు కట్టుకున్నది బాంబు నువ్వు బాంబు కట్టుకొని ఎవరినో చంపాలనుకుంటే వాళ్ళు చస్తారు రైటే వాళ్ళతో పాటు నువ్వు చస్తావు అలాగే నీ నాలుకలో కుటిలత ఉందా నీ నాలుకతో అనేకులను చంపుతావు నువ్వు కూడా చస్తావు దానిలో కుటిలత ఉండిన ఆత్మకు ఏం కలుగుతుంది భంగం నీ ఆత్మకు భంగం రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదహారవ వచ్చిన చూడండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి మీలో ఎవరైనా వాక్యముతో కాలం వెళ్ళబుచ్చుతున్నారా వాక్యాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమండి మూర్ఖమైన మాటలు కుటిలమైన మాటలు కొండెపు మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారా జాగ్రత్త రెండవ తేమ రెండవ అధ్యాయం పదహారు వచ్చిన అపవిత్రమైన మాటలు కూడా ఎలాంటి వాటండి అపవిత్రమైనవి మాటలు ఎలాంటివి మాటలు వట్టి మాటలు నిన్ను అపవిత్రం చేస్తాయి మనం అనుకుంటున్నాం బూతులు మాట్లాడితే అపవిత్రం బూతులు మాట్లాడితేనే కాదు అపవిత్రం కొండెములు మాట్లాడిన ఇతర సహోదరుల గురించి అబద్ధములు తప్పులు మాట్లాడిన నువ్వు నీ ఆత్మ అపవిత్రం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖడవై ఉండుము విముఖుడవై ఉండుము ఆ అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు దొంగతనం చేసిన వాడు హత్య చేసిన వాడు విభిచరించినవాడో అనడం లేదు అపవిత్రమైన మాటలు పలికేవాడు మరీ ఎక్కువగా భక్తిహీనుడైపోతాడు కోరుకుడు పుండు పాకినట్లుగా వారి మాటలు పాకుతాయి ఏమంటున్నాడు కొరుకుడు పుండు పాకినట్లుగా వాళ్ళ మాటలు ఏమవుతాయట ఏమండి మీరు మాటలు ఆడే మాటలు ఉన్నాయి చాలా డేంజర్ అండి కొరుకుడు పుండు చర్మం మీద అండి కొన్ని కొన్ని అలర్జీలు వస్తాయండి ఒక చోట చిన్నగా ప్రారంభమవుతుంది ఆ తర్వాత అది ఎలా పాకుతుందో ఏమండి అలర్జీలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు మీరు చూస్తుంటారు కదా పాకి 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 చర్మం అంతా ఒళ్ళంతా దారుణమైపోతుందండి పరిస్థితి ఇలాంటి వాళ్ళ మాటలు కూడా కురుకుడు పుండు పాకినట్టుగా పాకుతాయట మందులను మనుషుల మాటలు ఎలాంటివంటే పెద్దలు ఒక కథ చెప్తూ ఉంటారులేండి ఆ రాజుగారు రాజుగారి దగ్గర ఒక సైనికుడు పని చేస్తున్నాడు ఒక సేవకుడు పని చేస్తున్నాడు ఇంటికి లేటుగా వచ్చాడట ఉదయాన్నే రావాలి యాక్చువల్గా నైట్ డ్యూటీ అతను ఉదయాన్నే రావాలి కానీ లేటుగా వెళ్ళాడు ఇంటికి అడిగింది భారీ అడిగిందట ఏమండి మీరు నైట్ డ్యూటీ చేసి వచ్చారు రాత్రి అంతా డ్యూటీ చేశారు ఉదయాన్నే రావాలి కదా ఇంత లేట్ అయ్యింది ఏంటి అని అడిగిందట అప్పుడు అతను అన్నాడట సేవకుడు ఏమి లేదే ఈరోజు రాజుగారు బ్రష్ చేస్తుంటే ఆ రోజుల్లో రాజుగారు బ్రష్ అంటే మనలాగా ఏ కోల్గేట్ బ్రష్ లేదంటే ఏమండీ పెప్సోడన్ బ్రష్లో ఉండేవి కాదు కదా వేప రాజుగారు పళ్ళు రుద్దుతుంటే ఒక వేప పుల్ల ముక్క చిన్న ముక్క పంటిలో ఇరుక్కుంది దాన్ని తీయడానికి చాలా శ్రమ అయింది అందుకే లేట్ అయింది అని చెప్పాడట భార్యకి అంతే ఈ మాట ఈ భార్య గారు పక్కింట ఆవిడికి చేరవేసింది ఏమమ్మా మీ ఆయన ఏంటి వాళ్ళు లేటుగా వచ్చాడని అడిగినట్టుంది అది ఏమి లేదు రాజుగారి నోట్లో వేప పుల్ల ఇరుక్కుంది అది తీయడానికి మా ఆయనకి లేట్ అయిపోయిందని ఈవిడ చెప్పింది ఆ పక్కింటి ఆవిడ మరొక ఆవిడ చెప్పింది ఆవిడ ఇంకొకడే చెప్పింది ఇలా ఈ వార్త ఊరి చివరికి వెళ్ళిపోయేసరికి ఎలా అయిపోయిందో తెలుసా రాజుగారి నోట్లో వేప చెట్టు మొలిచిందట వేప పుల్ల చిన్నది ఇరుక్కుందన్న పాపానికి ఈ మాట చివరికి వెళ్ళేసరికి ఏమైపోయింది వేప చెట్టే మొలిచిందట గనక ప్రిలరా మీరు మాట్లాడే మాటలు ఎంత భయంకరమైన రూపాన్ని ధరించుకుంటాయి చూడండి ఇతరులను గూర్చి మీరు మాటలాడే కొండెప్పు మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్లుగా ప్రాకుతాయి ఎంతమంది ఆత్మలను అపవిత్రం చేస్తాయి తెలుసా గనుక మీరు జాగ్రత్త మీతో మాట్లాడుతున్నవాడు వాక్యం మాట్లాడుతున్నాడా అయితే ఆ నాలుగు జీవవృక్షం మీకు జీవం వస్తుంది మీ ఆత్మకు ఎటువంటి భంగము కలగదు కానీ అది వదిలిపెట్టి వీళ్ళ గురించో వాళ్ళ గురించో చెబుతున్నాడా వీడు చాలా డేంజర్ ఎందుకంటే అది కొరుకుడు పుండు మీ ఆత్మను అపవిత్రం చేస్తుంది మీ ఆత్మను భంగపరుస్తుంది మీరు నరకానికి వెళ్ళిపోతారు ఇక మొదటి మొదటి నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చూడండి అపవిత్రములైన మొసలమ్మ ముచ్చట్లు విసర్జించి ఎలాంటి మా ఎలాంటి వాటి అవి అపవిత్రం ముసలమ్మ ముచ్చట్లు వీళ్ళ గురించి వాళ్ళ గురించి పిచ్చా పాటి పిచ్చా పాటి పిచ్చి ఈ ముచ్చట్లటే అంత ఇష్టమో ఏమన్నా నిజంగా చెప్పండి వాక్యం రుచిగా ఉంటుందా ఈ ముచ్చట్లు రుచిగా ఉంటాయా మీరే చెప్పండి నేను చెప్పనా ఏవి ఎంత రుచిగా ఉంటాయో పల్లెటూరులో గమనించేవాడిని నా చిన్నప్పుడు గమనించేవాడిని ఉదయాన్నే భర్త పొలానికి వెళ్ళిపోతాడు భర్తను పంపించేస్తారు పిల్లలు స్కూల్కి వెళ్తారు పిల్లల్ని పంపించేస్తారు వీళ్ళ ఇంట్లో పని చూసుకుంటారు పది అయితుంది పది అయ్యేసరికి పని అంతా అయిపోతుంది అప్పుడు భోజనం ప్లేట్లో పెట్టేసుకొని ఇలా చేత్తో పట్టేసుకొని రోడ్డు మీద అలా వెళతారు పక్కింటికి ఎవరు స్త్రీలు పక్కింటికి వెళ్ళి వదినా పని అయిందా అని అడుగుతుంది ఆ రా వదినా నీకోసమే నేను ఎదురు చూస్తున్నా నా పని అయిపోయింది అంతే ఆ నొలక మంచం ఒకటి వేస్తారు అక్కడ కూర్చుంటారు ఈవిడ ప్లేట్ పట్టుకొని వచ్చింది ఆవిడ ప్లేట్ పట్టుకొని వచ్చింది ఇక తింటే పది నిమిషాల్లో అయిపోతుంది అది కానీ గంట రెండు గంటలు తింటారండి భోజనాన్ని ఎందుకు అంత లేట్ అయింది వాళ్ళు తినే ఆ భోజనం కంటే వాళ్ళ మధ్య నడుస్తున్న ఒక డిస్కషన్ ఉంది అది ఇంకా రుచికర భోజనం ఏంటది నీకు తెలుసా మొన్న పక్కింటిది అక్కడ కనపడింది నేను మొన్నే అనుకున్నాను అదన్నమాట సంగతి చూసారా ఇలా ఉంటాయి ఇలా వీళ్ళ డిస్కషన్లు ఎంతవరకు వెళతాయంటే రెండు గంటలు పది నిమిషాలు తినవలసిన భోజనం రెండు గంటలు తింటారు ఆ తర్వాత ఏమంటే భోజనం అయిపోయింది ప్లేటు కడుక్కొని చెయ్యి కడుక్కొని పక్కకు వెళ్ళి ఏమంటే ప్లేటు కడగాలి చేయి కడగాలి కానీ విషయం సీరియస్గా నడుస్తుంది అంతే ఆ ప్లేట్ని అలా మంచ కింద పడేస్తారు చెయ్యి అలా పట్టుకుంటారు ఆ ప్లేటు ఎండిపోతుంది చెయ్యి ఎండిపోతుంది గంట గడిచింది రెండు గంటలు గడిచాయి మూడు గంటలు గడిచాయి ఏమండి కింద కుక్క వచ్చి ఆ ప్లేట్ నాకుతుంటుంది అవసరమైతే చెయ్యి కూడా నాకేస్తుంది ఒంటి గంట అయితే మళ్ళీ తిన్నది అరిగిపోతే అప్పుడు ఆ ఆకలి గుర్తొస్తే అప్పుడు లేచి వదిన ఇప్పుడే వస్తాను మళ్ళీ అదే ప్లేట్ కడుక్కొని మళ్ళీ భోజనం పెట్టుకొచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ అప్పటి వరకు సాయంత్రం నాలుగింటి వరకు మళ్ళీ పంచాయతీ పంపులు రావాలి నీళ్ళు అప్పుడు లేచి రేపు మళ్ళీ కలుసుకుందాం ఏమండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళ మధ్య నడుస్తున్న డిస్కషన్ ఏంటి వీళ్ళ గురించో వాళ్ళ గురించో గంటలు 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 వాక్యాన్ని ఒక్క గంట వినడానికి చచ్చిపోతారు ఈ ముచ్చట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినా అవ్వలేదు ఇంకా ఈ సీరియల్ రేపు మళ్ళీ కంటిన్యూషన్ సీరియల్ అంటే ఏది రుచి గలది చెప్పండి ఏమంటున్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో తిమోతి అంటే ఈ ముచ్చట్లు ఆడవాళ్ళే చెప్తారని కాదు మగవాళ్ళు ఉన్నారు ఘనులు కాకపోతే ఆ ముచ్చట్ల పద్ధతి మారింది ఇప్పుడు వాట్సాప్లో ఉంటున్నారు టిక్ టాక్లో ఉంటున్నారు మనుషులతో మనుషులు కూర్చొని ముచ్చట్లు చెప్పే పద్ధతి ఒకటి ఉంది ఫోనుల్లో చాటింగ్లో ముచ్చట్లు ఎంత సమయం వేస్ట్ దేవుని పని చేయవలసిన సమయం వాక్యం చదవలసిన సమయం ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ నీ ఆత్మను అపవిత్రపరిచే భయంకరమైన పనులు ఇవి అందుకే దేవభక్తి విషయంలో తిమోతి నీకు నీవే సాధన చేయి సాధన అంటే దేవుని భక్తి కూడా ఏదో రాత్రికి రాత్రి మాయ చేసినట్టు నీలో ప్రవేశించదు చాలామంది బాప్తీజ ముందు తీసుకోగానే ప్రశాంతమైన వదనంతో ఇలా పెట్టుకొని బ్రదర్ సిస్టర్ ఓవర్ యాక్షన్లు చేయకు మార్పు అంటే రాత్రికి రాత్రి ఏదో నీలోకి వచ్చేయదు భక్తిని కూడా సాధన చేయాలి అబద్ధం ఆడకుండా ఉండడం సాధన చేయి నీతిగా ఉండడం సాధన చెయ్యి యథార్థంగా ఉండడం సాధన చెయ్యి ప్రార్థించడం సాధన చేయి పాట సాధన చెయ్యి వాక్యం సాధన చెయ్యి బాప్తిజం తీసుకోగానే ఆటోమేటిక్ గా వచ్చే మార్పు కాదది దైవ భక్తిని నువ్వు సాధన చేయాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ భక్తిలో కూడా అంతే భక్తి కూడా నువ్వు పర్ఫెక్ట్ భక్తుడు కావాలా ఇది సాధన చేయవలసినది సాధన చేయవలసిన భక్తి సాధన చేయవలసిన ఈ సమయాన్ని వృధా మాటలతో వ్యర్థమైన మాటలతో కుటిలమైన మాటలతో నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నావు నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావు అనేక మంది ఆత్మలకు భంగం కలిగిస్తున్నావు అంటే వారిని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నావు నీలాంటి దుర్మార్గుల కోసం యశు అన్న అన్న ఏంటో చెప్పనా ఈ చిన్న వారిలో ఒకని నీ అభ్యంతరపరచుట కంటే నీ మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి నీవు సముద్రంలో మంచి వేయబడుట నీకు ప్రయోజనం రే లేనిపోని మాటలతో ఎదుటివాడి ఆత్మను భంగపరిచే కంటే నీ మెడకు నువ్వే తిరుగటి రాయి కట్టుకొని అంటే లేవకుండా బయటికి రాకుండా రాయి ఎందుకు కట్టుకోమన్నాడు ఒకవేళ పైకి తేలుతావేమో నీ శవం కూడా పైకి తేలకూడదు నీ మెడకు తిరుగటి రాయి కట్టుకొని లోపలకు దూకు చావు నువ్వే అన్నాడు అంటే నీ మాటలతో ఒకని ఆత్మను పాడు చేయుట కంటే నీకు నువ్వు సూసైడ్ చేసుకోవడం కొంత బెటర్ అన్నాడు దేవుడు నీకు నువ్వు సూసైడ్ చేసుకో ఎందుకు అను అనవసరంగా ఎదుటూ వాడి ఆత్మను పాడు చేస్తావు కనుక ప్రియులారా ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి ఏది రుచిగల భోజనం ఏషావు తినే తిడిలో రుచి చూసుకున్నాడు దావిదు దేవుని వాక్యంలోనే రుచి చూసుకున్నాడు ఈరోజు క్రైస్తవులు ముసలమ్మ ముచ్చట్లలో కొండగాని మాటలలో కుటిలమైన మాటలలో రుచిని వెతుక్కుంటున్నారు విచి వివేచన మరిచిపోతున్నారు దైవ సేవకులపై కూడా ఈ మాటలను ప్రయోగిస్తున్నారు కక్ష గడుతున్నారు చివరికి ఒక మాట చూసుకుందామా యోధాపత్రిక ఒకటో పన్నెండవ వచ్చనం ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినం వీరు నిర్భయముగా ఎవరు ఈ కొండగాని మాటలు కొండవాడి పలుకులు కుటిలమైన మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు అనుకోకండి మీలోనే ఉంటారు మీతోనే ఉంటారు మీతో శుభోజనం భోజనాలు అంటే నష్టం వీళ్ళకి భోజనాలు లేకపోతే తప్పించిపోతారు తపన పడిపోతారు భోజనాలు లేవు భోజనాలు లేవు భోజనాలు లేవు భోజనాలు పెట్టలేదు గొడవ భోజనాల దగ్గర వెళు అందడి ఎక్కువ వీళ్ళు ఎలా ఉంటారట మీతో సుభోజనము చేయచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉంటారు మీ మీ ప్రేమ విందుల్లో ఎలా ఉంటారట దొంగమెట్టలు దొంగమెట్టలు అంటే ఏంటో తెలుసా నుండి పెద్ద పెద్ద కొండలు ఉంటాయండి కానీ పైకి కనబడవండి ఎందుకంటే సముద్రం లోతు కదా లోతులో ఉంటాయి నీళ్ళల్లోనే ఉంటాయి ఓడలు ప్రయాణించేటప్పుడు నావికుడు సరిగా చూసుకోకపోతే ఈ ఓడ వెళ్ళి దాన్ని ఢీకొట్టిందంటే ఓడ బద్దలైపోతుంది టైటానిక్ కూడా అలాగే బద్దలైపోయిందండి లోపల ఉండేటువంటి పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు ఐస్ బగ్స్ ఉంటాయి కొన్ని వీటిని కొట్టింది టైటానిక్ కూడా బద్దలైపోయింది దేవుడు అంటున్నాడు నాయన సంఘంలో పాటు నీ పక్కనే కూర్చునే వాళ్ళే ఎలా ఉంటారు తెలుసా దొంగ మెట్టలు నాయన అంటే పైకి ఎలా కనబడతారు నిమ్మళంగా ఏమీ లేనట్టుగా కనబడుతుంది సముద్రం కానీ లోపల మెట్ట ఉంది మెట్ట అంటే కొండనండి అలాగే వీడు కూడా పైకి నిమ్మళంగా ఉంటాడు కానీ లోపలేముంటుంది వీడికి వీడు ఒక పెద్ద దొంగమెట్ట ఢీ కొట్టామా వాడు కొట్టాడా మీ విశ్వాసం అనేవాడేమైపోతుంది బద్దలైపోతుంది కనుక వీరు మీతోనే ఉంటారు సుభోజనం చేస్తారు భక్తుల్లా ఉంటారు కానీ వీళ్ళ మాటలు మాత్రం చాలా డేంజర్ మీరు కనిపెట్టాలి మీరు కనిపెట్టాలి మీతో ఉన్నవాడు ఎవడైనా వాక్యము కాకుండా ఇతరత్ర సేవకుల గురించో సహోదరుల గురించో మాట్లాడుతున్నాడా వాడు దొంగమెట్ట వాడిని మీ దగ్గర నుంచి దూరంగా పంపండి లేదా వాడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి వాడిని మార్చుకోమని చెప్పండి లేకపోతే సంఘం నుంచే పంపించండి చాలా డేంజర్ వాడు మతేసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చదవండి యశప్రభు అన్నమాట నేను మీతో చెప్పున్నది మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట అన్నాడంటే మొదటిగా మనుషులు పలికే ప్రతి మాటను దేవుడు నోట్ చేసుకోవాలి అప్పుడే కదండి మంచి మాటలేవో వ్యర్థ మాటమైన మాటలేవో తెలిసేది అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో గుర్తుపెట్టుకోండి మనుషులు పలుకుతున్న ప్రతి మాటను రికార్డ్ చేసుకుంటున్నాడు మనుషులు పలికే ప్రతి మాటను రికార్డ్ చేసుకుంటున్నాడు నోట్ చేసుకుంటున్నాడు రాసుకుంటున్నాడు అంటే ఎప్పటి నుంచి నీ నోరు మాటలాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీ నోరు పూర్తిగా మోగబోయినంత వరకు ఎన్ని కోట్ల 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 మాటలు మాట్లాడిందో ఆయన రాసేసుకున్నాడు పిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు అత్త తాత్త అమ్మ నాన్న అక్క చిన్న చిన్న మాటలు అంటున్నప్పుడు తల్లి మురిసిపోతుందండి వాడు రెండు మాటలు కొరతగా మాట్లాడడానికి వెంటనే భర్త ఆఫీసుకు ఫోన్ చేసి ఏమండి మనవాడు రెండు మాటలు మాట్లాడాడండి మనవాడు మూడు మాటలు పాప మూడు మాటలు మాట్లాడింది ప్రారంభంలో వాడు రెండు మూడు మాట్లాడాడు కనుక గుర్తుపెట్టుకుంటావు ఐదేళ్ళు వచ్చినాయి అనుకోండి ఎన్ని మాటలు మాట్లాడాడు చెబుతావా గుర్తుపెట్టుకుంటావా ఇప్పుడేమంటారు తెలుసా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వీడి గోల భరించలేకపోతున్నాను ఆపవే తల్లి ఆపవే బాబు ఈ వాగుడు భరించలేకపోతున్నాను మాటలు నేర్చుకునేటప్పుడు తల్లి అత్తాను నాన్నను డాడీ అను మమ్మీ అను అనిపించింది ఐదేళ్లకి ఈమె ఉధృతంగా మాట్లాడుతుంటే ఆపవే తల్లి అని దండం పెడుతుంది కన్న నా తల్లివి నువ్వే వాడు రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాడో నీకు తెలియదు కానీ నీ దేవుడున్నాడే ఆ నోటికి మాట రావడం ఆరంభించిన దగ్గర నుంచి ఆ నోరు శాశ్వతంగా మూతపడినంత వరకు ఎన్ని కోట్ల మాటలు మాట్లాడిందో ప్రతి మనిషి మాటలు రికార్డ్ చేసుకుంటున్నాడట మీకు తెలుసా రాసుకుంటున్నాడు ఆయన అందులో మంచి మాటలు ఎన్ని వ్యర్థమైన మాటలు ఎన్ని వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమంది ఆయన ఏం చేస్తాడట లెక్క చెప్పాలి నువ్వు లెక్క చెప్పాలి గనక జాగ్రత్త నీ నోటితో ఏ మాటలు వస్తున్నాయో కొంతమంది అండి ఎవడెవడో చెప్పి నీ నమ్మేసి వాగేస్తూ ఉంటారండి అయిపోయావు నువ్వు నరకానికి వెళతావు నువ్వు చూసిందైతే నువ్వు నువ్వు నీ కళ్ళతో నువ్వు చూసినదైతే నువ్వు మాట్లాడు కొంతవరకు బెటరు కానీ ఎవడో చెప్పింది విని మాట్లాడావా నువ్వు అయిపోయినట్టే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి లెక్క చెప్పాలి ఆ రోజు అండి వాడు చెప్పాడు ప్రభు అందుకే చెప్పాను అని నువ్వంటే ఒప్పుకునే అంత చిన్నోడు కదా ఆయన పలానా వాళ్ళు చెప్పారు ప్రభు అలా అయితే నాకేం తెలుసు నేను అనేవాడిని కదా వాళ్ళు అన్నారని నేను అన్నాను అలాగే కదా నువ్వు తప్పించుకుంటావు కొంతమంది ఎలా తప్పించుకుంటాను నా నేను అనలేదు పలానా వాళ్ళు చెప్పారు అందుకే అన్నానంటాడు దేవుడు ఒప్పుకోడు నువ్వు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి లెక్క చెప్పవలసి ఉంది చదవండి నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు నీ మాటను బట్టి అపరాధివి అని తీర్పు పొందుతావు గుర్తుపెట్టుకో హత్యలు చేస్తేనో మోసాలు చేస్తేనో నేరాలు చేస్తేనాం ఏమండి వ్యభిచారాలు చేస్తేనో నేరస్థులైపోతారు మిగతా అంత ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు కొంతమంది నేను నేను వ్యభిచారం చేయలేదు నేనేం హత్యలు చేయలేదు నేనేం దొంగతనాలు చేయలేదు నేనేం మోసాలు చేయలేదు అవి చేయలేదు కానీ ఒక సహోదరుని గురించి మాట్లాడే వ్యర్థంగా ఇక్కడ నరకానికి వెళ్ళిపోతావు మీ నోటిని మా నోటి మాటను బట్టి ఏమైపోతావు అపరాధివి 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 ఇంకొక మాట చివరిగా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఏకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఎవడైనను నోటికి నోటికి కళ్ళెం కళ్ళెం నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు బట్టి అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థం ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోండి నోటికి కళ్ళెం పెట్టుకోండి నోటికి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నీ భక్తుడే భక్తుడిని నేను భక్తుడిని నేను ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేను బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నేను పలానా అని చెప్పుకోకు నీ నోటికి కళ్ళెం పట్టుకోకపోతే నీ భక్తి ఏమైపోతుంది వ్యర్థం ఇప్పుడు చెప్పండి ప్రిలరా ఏది ఈ ప్రపంచానికి రుచిగల భోజనం రోటీ మనిషి బ్రతకడానికి ఈ భూమి మీద ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి అందులో రుచి గలవని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిన వాడు చేశావు వదిలేయండి దేవుని వాక్యంలో రుచి వెతుక్కున్నవాడు దావీదు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు దావీదు వలె దేవుని వాక్యంలో రుచిని తెలుసుకోగలిగారు జయశాలి గారు ఆ రుచిని మనకిచ్చారు అయితే ఈ రుచిని సైతం మరిపించే ఓ భయంకరమైన రుచిగల పదార్థాన్ని సాతాను మనుషుల మధ్య క్రైస్తవుల మధ్య ప్రవేశపెట్టింది అవే కొండెగాని మాటలు కుటిలమైన మాటలు ఆ మాటలలో పడి వాక్యాన్ని కూడా పక్కన పెట్టి నరకానికి వెళ్ళిపోతున్నావు అభాగ్యులు దౌర్భాగ్యులు ఎందరో అలాంటి మోసంలోనికి మీరు వెళ్ళకూడదనే జాగ్రత్త హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అలాంటి కుటిలమైన మాటలు పలికేవాడు నీకు నచ్చుతాడు ఎందుకంటే నిన్ను పొగుడుతాడు నీ ముందు నిన్ను పొగుడతాడు అవతలకు వెళ్ళి అతన్ని పొగుడతాడు నిన్ను తిడతాడు ఆ కుటిలమైన మాటలకు మీరు మోసపోయారా మీ ఆత్మను సర్వనాశనం చేసుకుంటారు అలా మోసపోయిన వాళ్ళందరూ ఈరోజు యూనివర్సిటీలో నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ నాశనంలోనికి వెళ్ళిపోయారు ఆల్రెడీ కనుక మీరు నిర్ణయించుకోండి రుచికరమైన వాక్యమును జుంటె తేనెదారుల కంటే మధురమైన వాక్యమును స్వీకరిస్తావా లేదా అపవాది పెట్టే ఆహార పదార్థం ఎరది చేపర పట్టడం రుచిగల పదార్థం నువ్వు ఎలా పెడతావో నిన్ను తన వలలో వేసుకోవడానికి పెట్టిన రుచిగల పదార్థమే కొండెగాని మాటలు ఆ మాటలకు పడిపోయావా అయితే అపవాది వలలో పడినట్లే ప్రార్థం చేసుకుందాం మహోన్నతుడు వగుమా తండ్రి రుచిగల భోజనము ఏదో ఈరోజు స్పష్టంగా మేము తెలుసుకోగలిగాం మీ వాక్యము కంటే రుచిగా కొండగాని మాటలుంటాయని అవి కడుపులోనికి దిగిపోతాయని అనేక ఆత్మలకు భంగం కలిగిస్తాయని మేము తెలుసుకోగలిగాం ఈరోజు వాక్యము తెలిసిన వారిని కూడా అపవాది దీనితోనే మోసం చేస్తుంది అని గ్రహిస్తున్నాం మీ పిల్లలు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించి తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని రుచికరమైన వాక్యమును విడిచిపెట్టకుండా స్థిరమైన మనస్తత్వం గలవారై ఉండున్నట్లు సహాయం చేయండి ఇంత మంచి వాక్యము మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెడుతున్న మీ కుమారుడు జయషాలి గారికి ఆయురారోగ్యములు ప్రసాదించండి ప్రసన్ననైన జాన్సనాన్ని జ్ఞాపకం చేసుకోండి నాతోటి డెప్యూటీ డైరెక్టర్లను జ్ఞాపకం చేసుకోండి సంఘమును కాయిచ్చున్న ప్రిన్సిపల్స్ను కోఆర్డినేటర్స్ను అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్లను మీ చేతికి అప్పగిస్తున్నాం దీవించండి నాయన కరోనా వలన మీ సంఘమును కాపాడండి పాడు ఎటువంటి అవాంఛనీయమైన సమస్యలు తలెత్తకుండా మీ సంఘాన్ని కాపాడండి లోకంపై మీకున్నటువంటి కోపము విషయంలో మేము ఏమీ చేయలేము నాయన మీ చిత్తానికే విడిచిపెడుతున్నాం మేము త్వరితగతిన సువార్తను వేగవంతం చేసే అవకాశం ప్రసాదిస్తారనే ఆశతో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికి వందనాలు